హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మములైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైన నుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, చదువుబడిన వాక్యం దేవ, మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ బిడ్డలకి నీవే వాక్యాన్ని విరిచి వచ్చి పండించమని ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చయంగా నీ యొక్క వాక్యం కొరకు ఎంతో ప్రయాసతో భారంతో ఉంటుంది. వారి సిద్ధపడేకి వచ్చిండగా నిశ్చయంగా వారు తిరిగి తృప్తి పొందినట్లుగా నీ వాక్యంతో తండ్రి వారి సంతోషం దయచేయమని, వారి యొక్క ఆకలి దెబ్బలు తెచ్చుకొని ప్రార్థపడుతున్నాను. నీ వాక్యం కొరకు ప్రయాస భారం కలిగిన వారు నిశ్చయంగా నువ్వు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. ఉదయకాలం ప్రభు మరొకసారి మీరే రంగం మీదకి వచ్చి మీరే మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ప్రతి ఒక్క ప్రతి హృదయాన్ని ప్రభు మీరే స్పందించినట్లుగా చేయమని ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. కూర్చున్నా దేవు నామానికి మహిమ గంట ప్రభావం కలుగును గాక. దేవుని ప్రస్తుతం అన్నట్లయితే దేవుడు దేవుడు చిన్న భారం పెట్టున్నారు. క్రీస్తుతో జీవించుట వర్తమాన ఉదయకాల దేవుడు మనం మాట్లాడుతున్నాం. లేకపోతే క్రీస్తులో దాచబడిన జీవితం, లేకపోతే క్రీస్తుతో కలిసి జీవించడం, క్రీస్తుతో కలిసి ఉండటం, అదేదైనా కావచ్చు, ప్రజలో ఈ కాల ప్రవక్త అంటున్నాడు. మాట్లాడినట్టు వాట్ మెన్ అండ్ ఉమెన్ నీడ్ టుడే, ఈ దినము స్త్రీ పురుషులకి ఏం కావాల్సి ఉన్నది. ఆఫ్టర్ యూ హ్యావ్ బర్న్ బ్రాట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ హిడెన్ లైఫ్. మీరు తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తు యొక్క కుటుంబంలోకి, లేదా క్రీస్తు యొక్క రాజ్యంలోకి, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే హిడెన్ లైఫ్, క్రీస్తులో దాచబడిన జీవితం మీరు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు అనిపించవచ్చు ప్రాసిగా మరి క్రీస్తులో దాచబడటం అంటే ఏంటి, క్రీస్తులో దాచబడితే మనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? వాస్తవంగా ప్రభు యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందటం అంటే అర్థం ఏంటి? చాలా మంది మేము మార్మన్స్ కోసం పొందామని అంటారు, చాలా మంది పాపక్షమావణ కోసం పొందామంటారు. అదంతా ఒక భాగం అండి, కాదంతలా. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే దానిలో నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు నామంలో నువ్వు బాప్తిజం పొందావో దాని అర్థం ఏంటంటే నువ్వు యేసు క్రీస్తులో పాతి పెట్టబడ్డావు. క్రీస్తులో నువ్వు పాతి పెట్టబడ్డావు. కాబట్టి నువ్వు క్రీస్తులో పాతి పెట్టబడిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ జీవితము యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందిన దగ్గర నుంచి నీ జీవితం క్రీస్తులో ఉంది. గమనించండి, ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నాము. మన కుటుంబంలో ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం బాగలేదు అనుకోండి, ఇబ్బంది వచ్చింది, స్వాధీనం వచ్చింది, నీ గురించి ఎవరు బాధ్యత కలిగి ఉంటారు? కుటుంబ యజమాని అంతేనా? కుటుంబంలో ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని బాధ్యత కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే గమనించండి, ఒక అపార్ట్మెంట్ గా ఉంటే అపార్ట్మెంట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఏం చేస్తారు, అపార్ట్మెంట్ ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు, ఆయన బాధ్యత తీసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఆ స్థలంలో మరి ప్రభు యేసు క్రీస్తులో దాచిపెట్టబడినప్పుడు నీ యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎందుకంటే ఆయనలో ఉన్నావు కాబట్టి నీ బాధ్యత ఆయన తీసుకుని ఉన్నాడు.
కాబట్టి ఈ రోజు నిజంగా నీ జీవితము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అది ఏమైనప్పటికీ అది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను క్రీస్తులో ఉన్నాను నమ్మకంగా నీ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఈ రోజు చాలా మంది ప్రవర్తించారు, చాలా మంది ఎందుకని విజయం సాధించలేకపోతున్నారు అని ఆయన గురించి మాట్లాడినప్పుడు చాలా మంది అనుకుంటారంటే వాక్యంతో పాటే ఉన్నాం అనుకుంటా, వాక్యంతో పాటు ఉంటూనే మిగతావన్నీ కూడా కలుగుతాం. నువ్వు మిగతావన్నీ కలిగి ఉండి నువ్వు వాక్యం కూడా కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు లోకంలో ఎంత బాగా ఉన్నప్పటికీ వాక్యం నువ్వు కలిగి లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు వాక్యం చాలా బాగా కలిగి ఉండి, జ్ఞానం నువ్వు చాలా బాగా కలిగి ఉండి, లోకంతో ఉన్నా కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. వింటున్నారా? పూర్తిగా లోకంలో ఉన్న ప్రయోజనం లేదు, లోకంలో ఉంటూ నువ్వు వాక్యంలో ఉన్నా ప్రయోజనం ఏది లేదు. ఎప్పుడు ప్రయోజనం ఉన్నది? పూర్తిగా వాక్యంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నావు అని దాని యొక్క అర్థం ఏంటంటే నీ యొక్క జీవితాన్ని నువ్వు క్రీస్తులో దాచిపెట్టినట్టు, నువ్వు దాచుకున్నట్టు. ఇక్కడికి నువ్వు వచ్చింది నువ్వు క్రీస్తులో దాచుకోవడానికంటే, భూమి మీదకి వచ్చి నువ్వు దేని కొరకు అంటే నీ యొక్క జీవితాన్ని, నీ రాబోయే జీవితాన్ని క్రీస్తులో నువ్వు దాచుకోవడం. ప్రైజ్ లార్డ్. యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందడం అంటే ప్రవర్తించాడు, నువ్వు పరలోక రాజ్యానికి టికెట్ కొనుక్కున్నట్టు. అంటే నీ రాజ్యం ఎక్కడ? నీ పౌరస్థితి ఎక్కడ? నీ జీవితం ఎక్కడ? నీ నిత్యత్వం నువ్వు ఎక్కడ గడపాలని కోరుకుంటున్నావు? వయ్యాలని పాలన నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? ఇవన్నీ ఎలా సాధ్యం అంటే నువ్వు క్రీస్తులోకి అడుగు పెట్టడం ద్వారా సాధ్యం. అప్పుడు దాకా అవి నీ ముందే ఉన్నాయి, అయితే నువ్వు చేరలేవు. అవి నీ ముందు అన్ని తెరవబడే ఉన్నాయి, అయితే నువ్వు దాని లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడు, డాక్టర్ ఒక మాట చూడు, మెన్ అండ్ ఉమెన్ హూ విల్ గెట్ విత్ క్రైస్ట్, స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు అండ్ కర్టెన్స్ డ్రా అవుట్, వారు ఎప్పుడైతే క్రీస్తు లోపలికి ఇలా అడుగు పెట్టారో మీ చుట్టూ తెరలు కేంద్రించబడతాయి. ఏంటని అర్థం అంటే లోకానికి మీకు ఉన్న సంబంధాన్ని ఆ తెరలు తెంచేస్తున్నాయి, దాని నుంచి మీరు లోపలికి వచ్చేసారు. యు డోంట్ కేర్ వాట్ ద వరల్డ్ సేస్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ తెరల లోపలికి వచ్చున్నావో, ఆ తెర లోపలికి వచ్చున్నావో, లోకం ఏమంటుందో నీకు అనవసరం, ప్రజలు ఏమంటారో నువ్వు పట్టించుకో. ఎందుకని పట్టించుకోవాలంటే యు ఆర్ లివింగ్ ఇన్ దేర్ విత్ క్రైస్ట్. నువ్వు లోపలికి వచ్చి ఎక్కడ ఉన్నావంటే యేసు క్రీస్తులో జీవిస్తావు. ఎక్కడైతే మన్నా ఉందో ఇప్పుడు అక్కడ నువ్వు ఉండి అక్కడ నువ్వు క్రీస్తుని ఉంటున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు లోకముతో నీకు సమానం ఉన్నదా? లోకంలో ఉన్న ప్రజలు నీ గురించి అనేది నీకు వినబడుతుందా? వినబడుతుందా? ఏదో చెప్పండి. ఈ రోజు మనల్ని ఎవరన్నా ఏదన్నా మాటంటే మనకు కోపం వస్తారా? అట్టలేదా? వస్తుందా? మరి ఇప్పుడు ఈ మాట ప్రకారం చెప్పండి, రావచ్చా? రాకూడదు. ప్రవక్త అంటాడు, నిజంగా క్రీస్తులోకి వస్తే లోకం దృష్టి నుంచి చచ్చిన వాడవే అవుతాం. లోకం ఏమంటుందంటే వాడు తాగి చనిపోయినా చనిపోయాడంట, వాక్యంలో ఉండి చనిపోయి పోరాటం చేసి హతసాక్షి అయినా చనిపోయాడంట. అయితే బైబిల్ అలా అంటదండి. బైబిల్ ఏమంటుందంటే చనిపోయినా చనిపోయాడు అంటది, వాక్యం కొరకు పోరాడి చనిపోయాడు నేను నిద్రించిన వాడు మరణించిన వాడు. అంటే వాడు చూసే కోణం ఒకటే, వాడు ఆ కోణములు నేను ఎప్పటికీ చూస్తూ ఉంటాడు. నీ కోణములో అనగా వాక్యం అనే కోణములోంచి వాళ్ళు నిన్ను చూడరు. లోక దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే చనిపోయిన వాడి వలె ఉండాలి. ప్రవక్త మాటలు చెప్పాలంటే, ప్రవక్త ఒక భాష చెప్పాలంటే, ఒక చనిపోయిన శరీరాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ముందు ఇక్కడ ఉంచావు, ఆ శరీరాన్ని చూసి మీరు తిట్టండి, తిడతావా? దాన్ని దూషించండి, దాన్ని కొట్టండి, దాన్ని ఎగతాళి చేయండి, ఎలా ఉంటుంది? వినపట్లేనా? ఏమంటదా? ఇప్పుడు ఆ శరీరం ఏంటి? లోకం చూసి చనిపోయాడు. నువ్వు కూడా నిజంగా క్రీస్తులో చనిపోయినట్లయితే లోకం అనే మాటలకు నువ్వు స్పందించవు. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోరు. లోకము గురించి, లోకము నీ గురించి అనే మాటలు అసలు మొట్టమొదటిగా నీ చెవినే పడనీయద్దు. అన్నా చూడండి, యు డోంట్ కేర్ వాట్ ద వరల్డ్ సేస్. లోకము ఏం, ప్రపంచం ఏమంటుందో లెక్క చేయవు, ప్రజలు ఏమంటారు లెక్క చేయవు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు తెర లోపలికి వచ్చి క్రీస్తుతో పాటు నువ్వు ఉన్నావు. నువ్వు తెర లోపలికి వచ్చిన తర్వాత తెర బయటవి నీకు ఎందుకు అంటున్నావు? నువ్వు దేవుని లోపలికి వచ్చిన తర్వాత దేవుళ్ళకి రాని సంగతులు నీకు ఎందుకు అంటున్నావు?
ఒకవేళ నీకున్న విశ్వాసాన్ని ఆ సంగతిని బలహీనపరుస్తున్నాయేమో, నీకున్న విశ్వాసాన్ని వెనక్కి లాగడానికి లోకము ప్రపంచము దానికున్న శక్తి యుక్తులు మొత్తము నీ మీద పనిచేసే విధంగా చేస్తావు. అయితే ప్రవక్తను చూడండి, యు ఆర్ లివింగ్ ఇన్ దేర్ విత్ క్రైస్ట్. ఆ తెర లోపలికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు క్రీస్తుతో కలిసి జీవిస్తున్నావు. అక్కడే దేవుడు ఇచ్చిన మన్నా ఉంది. యూఆర్ ఈటింగ్ ఫ్రమ్ ది గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా ఎవ్రీడే. నువ్వు అక్కడ ఏం తింటున్నావు అంటే ఆ లోపల ఉన్న బంగారు పాత్ర ఉన్న మన్నాని అరుదరములు తింటున్నావు. డైలీ బ్రెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది బంగారు పాత్ర నుంచి. బంగారు పాత్రలో నుంచి నువ్వు రోజు తింటున్నా అది అయిపోవటంలా. ఎందుకని అయిపోవటలేదంటే అది ఏ స్థలంలో ఉన్నది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఇప్పుడు ఆ తెర లోపలికి రాకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నావు. నువ్వు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చిన తర్వాత చూడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఈ కత్తులు ఇలా పైకి లేపబడిన తర్వాత అహరోను లోపలికి వస్తాడు. ఆ తర్వాత కత్తులు కింద దిగిపోయాడు. అహరోనికి బయట ఉందో తెలియదు. ఇప్పుడు ఇక ప్రాఫిట్ ఒక మాట అంటాడు, ఆ కత్తులు ఏంటో తెలుసా? బుల్లెట్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఎవరైనా కూర్చోవాలి మీరు అనుకోండా? బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఉన్నప్పుడు బయట శబ్దాలు వినిపిస్తాయా? వినపడబండి. ఎందుకు తెలుసా? అది సౌండ్ ప్రూఫ్ కూడా. ప్రవక్త అంటాడు, ఆ కత్తని కింద తెచ్చినప్పుడు బయట ఎంత పెద్ద కేకలు పెట్టినా, ఎంత పెద్ద గొడవ జరిగినా, ఎంత అల్లరైనా లోపలికి ఒక శబ్దం చెబుతూ కూడా రాదు. ఎందుకంటే దేవుడు నిన్ను వాక్యం లోపలికి వచ్చిన తర్వాత, క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత లోకంలో చాలా సంగతులు వినపడకుండా చేస్తాడు. ఎలా చెప్పమంటారా? నిజమైన క్రైస్తవుడిని ఆదివారం ఫంక్షన్ పిలిస్తే ఏమంటాడు? వినపడలేదు, వినపడలేదు నాకు. ఎందుకని? ఫంక్షన్ ముఖ్యమే కాదా? ఆదివారం కాకపోతే అది ముఖ్యమే నాకు. ఆదివారం అయితే అది ముఖ్యం కాదు. ఎందుకంటే నీ దగ్గర తేడా ఉన్నది. నేను ఫంక్షన్ కోసం చర్చ వదిలిపెట్టాలా? చర్చ కోసం ఫంక్షన్ వదిలిపెట్టాలా? ఏదే వదిలిపెట్టాలా? అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, నువ్వు క్రీస్తు లోపల ఉన్నట్లయితే లోకానికి ఉన్న సంగతులని నీకు తెలియకుండా వదిలేస్తా ఉంటావు. నువ్వు ఒకే మాట చెప్తావు, అయ్యో సారి ఆదివారం కాబట్టి రాలేదు. నేను నిజంగా నువ్వు దేవుళ్ళు ఉన్నట్లయితే చూడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు క్రీస్తు లోపల ఉన్నట్లయితే అంటున్నాడు ఆయన. లివింగ్ ఆన్ ది మౌంటైన్ అండర్నీత్ ద క్లౌడ్లెస్ స్కై. నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ స్థానంలోకి వచ్చిన తర్వాత, అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగుపెట్టిన తర్వాత, దేవుని యొక్క శరీరంలోకి నువ్వు వచ్చిన తర్వాత, దేవుల్లో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని దాచుకున్న తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావంటే పర్వతం యొక్క శిఖరం పైన ఉన్నావు. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావంటే మేఘములు లేని ఆ నీలి ఆకాశం కింద నీవు ఉన్నావంటున్నావు. క్లౌడ్లెస్ స్కై, ఎటువంటి మేఘాలకు వెళ్ళావు దాని కింద నీవు ఉన్నావు. అది అది మూడవ ఆకాశం. ఆ మూడవ ఆకాశం మీద నువ్వు వచ్చున్నావు అంటున్నాడు ఆయన. అంటే దేవుడు ఉండే స్థలం కిందకి నువ్వు వచ్చున్నావు. ఆ స్థలంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పరిశుద్ధమైన ఆలోచనలు కలుగుతావు. గమనించండి, ఒక దొంగ సంఘానికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యం వినేటప్పుడు కూడా ఆ దొంగ ఆలోచన మొత్తం పోతాయి. అవునా కదా? బయట మనం రకరకాల ఆలోచన చేస్తామండి, చర్చ్కి వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆలోచనలు వస్తున్నా మాట చెప్పాలి. ఇక్కడ చర్చ్లోకి వచ్చాక కూడా కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలు వస్తాయి. అయితే నువ్వేమంటావు తెలుసా? ఆలోచన నువ్వే గద్దిస్తావు. అది ఇక్కడ సాధ్యం అవుతుంది. నువ్వు బైబిల్ చదివేటప్పుడు కూడా కొన్నిసార్లు నీ గ్యాస్ ఆటోమేటిక్ పోతావు అండి, నువ్వే గద్ది చదివి తెలిచి అది మళ్ళీ బైబిల్ చదువుతావు అండి. ఏం జరుగుతుందంటే అక్కడ నీలో ఉన్న ఆ మనస్సాక్షి, నీలో ఉన్న అంతరాత్మని గద్దిస్తున్నాడు. నువ్వు ఈ సంబంధం ఆలోచన నీకు ఎందుకు వస్తుందని వాడేమని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు. నువ్వు వాడిని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు. వాడిని లోపలికి రానియకుండా నువ్వు వాడిని ఇదిచ్చి కొడుతున్నావు. గమనించారా? ప్రార్థనలో మీకు కొన్నిసారి సరిగా పదాలు జరగవు. ప్రార్థన వస్తా ఉంటే మీరేం చేస్తారు? ఇంకా మొండిగా ప్రార్థనలో కూర్చుంటారు, కనిపిస్తారు, గదిస్తూ ఉంటారు. ఏం జరుగుతున్నది? వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడని సంగతి మీకు అర్థమవుతుంది. అర్థమై మీరేం చేస్తారంటే ఇంకా బలంగా ప్రార్థన చేస్తారు, ఇంకా పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అది క్రీస్తులను ఉన్నట్లయితే. క్రీస్తులో ఉన్నవాడు ఏం చేస్తారంటే సమస్య వచ్చిందంటే ప్రార్థనలో ఇంకా పట్టుదల పెరుగుతుంది. సారిపోరాడు, సారిపోయే మనస్తత్వం కలిగిన వాడి ప్రవర్తనలో చూడండి. కొద్దిసార్లు నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు నమ్ముతూ ఉంటావు. ఒక మాట చెప్పండి, చాలా మంది అంటారు నేను భాషలతో మాట్లాడుతాను, దర్శనాలు వస్తే నాకు కళలు వస్తూ ఉంటాయి, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నా అంటారు. అంత నిజమేనా? నిజమేనా? దాంట్లో ఏ మాత్రం తక్కువ లేదు, అంత నిజమే.
అయితే నీ జీవితం తర్వాత ఎందుకు సరిగా లేదంటున్నాడు ఆయన. అదంతా నిజమే, దాన్ని ఏం మనం తక్కువ చేయటల్లా. తర్వాత జీవితం ఎందుకు లేదు అయితే ప్రవక్త అంటున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు నువ్వు సరిగానే ఉంటావు, ఆవరణలోకి వచ్చినప్పుడు నువ్వు భాషలు కలిగి ఉంటావు, నువ్వు వరములు కలిగి ఉంటావు, పరిశుద్ధాలు కూడా నువ్వు పొందుకుంటావు, అన్ని కలిగి ఉంటావు. అయితే నువ్వు ఆవరణంలో ఉన్న కారణం చేత అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నంత శక్తి దగ్గరికి రాటల్లా. నువ్వు ఇక్కడి నుంచి వచ్చి ఇలాగే వెళ్తున్నావు. ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నా, నువ్వు కేవలం సంఘానికి వచ్చిపోవటం వల్ల నువ్వు ఆవరణానికి వచ్చిపోతున్నావు. నువ్వు కేవలము ఆవరణము కోసమే పిలువబడిన వాడివి కాదు. దేవాలయంలో ఎన్ని భాగం ఉన్నాయి? మూడు భాగములు. మొదటి భాగం ఏంటి? రెండో భాగం ఏంటి? మూడో భాగం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఆవరణం దాకా వచ్చామండి. మొట్టమొదటిగా ఈ ఆవరణానికి అన్ని జరుగుతుంది. నీ నిమిత్తము రక్తము బలి అర్పణ మొత్తం లోపలికి వెళ్ళింది. నీ నిమిత్తమే నువ్వు వచ్చింది కూడా బలి అర్పించడానికి. ఈ రోజు సంఘానికి ఎందుకు వరకు వచ్చావంటే నీ నిమిత్తమే వచ్చున్నావు, నీ కుటుంబ నిమిత్తం వచ్చున్నావు, నీ అవసరం నిమిత్తం వచ్చున్నావు, క్రీస్తు కొరకు వచ్చున్నావు. ఇవి నిజాలే, ఏది తక్కువ కాదు. అయితే వచ్చిన తర్వాత ఏమవుతుంది? నువ్వు కేవలం చర్చికొచ్చి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి తెలుసా మీకు, అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు చర్చిల్లో తెలుసా. రిజిస్టర్ తీసుకొని అటెండెన్స్ చేస్తారు, ఎందుకంటే చర్చిలో గంట సమయం గడవాలి. ఎలా గడవాలి? అటెండెన్స్ చేస్తే పోలే గంట అవదు. స్కూళ్ళలో టీచర్లు ఉంటారు, అరదాలు పాట చెప్పడం ఇష్టం లేదనుకోండి, అటెండెన్స్ అరగంట అవుతుంది. ఎక్కడ అంతే, నువ్వు వస్తున్న దేనికి ఇక్కడికి? క్రీస్తుని నువ్వు కలవాలా, ఖచ్చితంగా నువ్వు కలవాలి. ప్రతిసారి ఇక్కడ కాదు, ఇంట్లో కూర్చొని మోకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు క్రీస్తుని కలవాలి. నువ్వు క్రీస్తుని కలిసేంత వరకు నువ్వు మోకెళ్ళి చేయవద్దు అసలు. అది గంట అరగంట టైం చెప్పొద్దు నాకు. ఎంతసేపు దేవుణ్ణి కలవటానికి సమయం ఇచ్చాడో అంతసేపు నువ్వు అక్కడే అలాగే ఉంటు. ప్రజలో నీకు ఎలా ప్రభుత్వం మార్చుతున్నాడు, దీంట్లో ఉన్నది ఆ వర్తమానం. దేవుడు చిత్తం అయితే నేను మీకు నెక్స్ట్ వారం దాన్ని చూపిస్తాను. రాత్రిపూట భార్య భర్తతో ఒక మాట చెప్తున్నాడు, భర్త భార్యతో ఒక మాట చెప్తున్నాడు, నన్ను ఉదయం డిస్టర్బ్ చేయద్దు, నేను దేవుడితో మాట్లాడడానికి వెళ్తాను. ఒకవేళ ఉదయం నేను నా గదిలో చాట కానీ ఆలస్యమైతే ఆఫీస్కి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయను. భార్య అదే మాట్లాడుతుంది, నేను కూడా దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నా ఈరోజు, ఈ రాత్రి నేను ప్రార్థనలో గడుపుతాను. ఒకవేళ ఉదయం ఆలస్యం వద్దేమో, రేపు నా పల్లె ఉండేది పోస్ట్ పోన్ చేసి. ఎప్పుడన్నా మన జీవితంలో జరిగిందా ఒక్కసారి మనం డిస్టర్బ్ చేయదే ప్రార్థనలో ఉంటున్నా అన్న పదం మనం ఎప్పుడైనా మాట్లాడామా? అతి పరిశుద్ధమైన స్థానంలోకి నువ్వు అడుగు పెట్టిన తర్వాత నీ జీవితం అలాగే ఉంటుంది. నేను డిస్టర్బ్ చేస్తారా? డిస్టర్బ్ చేయలేదు. ఆహారం లోపలికి వెళ్ళేటప్పుడు ఆహారం అడుగుకి తాడు కడుతున్నారు. ఈ తాడు ఎందుకోసం కట్టారు? అతను చనిపోతే లోపల వేరే వాడు లోపలికి రాకుండా అతన్ని బయటికి లాగడం కొరకు కట్టిన తాడు. ఆ తాడు ఎక్కడ దాకా ఉంటుంది? ఆవరణం వరకు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థానంలో కట్టిన ఆ తాడు ఒక కొస బయట ఆవడం దాకా ఉంటుంది. అంటే లోపలికి ఎవరు పోరండి, ఒక్కడికి అవకాశం ఉన్నది. ఆ ఒక్కడే మన తరపున ముందుకు పోవాలి. ఇప్పుడు ఆ ఒక్కడే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకే ముందేళ్ళున్నాడు. అయితే గమనించండి, ఆయన అడుగు కట్టిన తాడు ఇప్పుడు ఎక్కడి వరకు ఉందంటే ఆవరణం వరకు కూడా ఉన్నది. అందుకని ఆవరణంలో భాషలు మాట్లాడతారు, అందుకని ఆవరణంలో వారు పరిశుద్ధాలు కూడా పొందుకుంటారు, అన్ని బయట జరుగుతూ ఉన్నాయి. అయితే పరిపూర్ణమైన ఎక్కడ ఉన్నది? లోపల ఉన్నది. అయితే ఈ రోజు ఈ కాల ప్రవక్త ఏమంటాడంటే, నీవు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అసలు ముందుకెళ్ళా అతి పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టాలంటే నువ్వు ముందు నువ్వు కడగబడాలి. కడగబెట్టం అంటే ఏ కడగబెట్టం? పైనుంచి కడగబెట్టం కాదు, లోపల కడగబడాలి. బాప్టిజం పొందడం అంటే పైన కడగబెట్టం. గమనించారా? నీటి బాప్టిజం అంటే పైన కడగబెట్టం, పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే లోపల కడగబడటం. ఈ రోజు నీకు ఏం కావాలంటే నువ్వు పైన కడగబడాలి, లోపల కడగబడాలి, బయట కడగబడాలి, లోపల కడగబడాలి. అయితే బయట కడగబడటము నీటి వల్ల సాధ్యమవుతుంది, లోపల కడగబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వల్ల, పరిశుద్ధాత్మ వల్ల, ఈ కాలపు వర్తమానం వల్ల, దేవుడి యొక్క పరిపూర్ణమైన వాక్యం వల్ల, దేవుడి యొక్క ఆత్మ సహాయం చేత మాత్రం కడగబడతాం.
దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం రావాలంటే నిజంగా చూడండి ప్రవక్త అన్నాడు ఎంత భయంతో వణుకుతూ అహరోను లోపలికి వెళ్ళారంటున్నాడు. ఈరోజు మన సంఘాలకు ఎలా వస్తున్నాం దగ్గర మన దగ్గర చాలా తక్కువ. ఒక్కొక్క చోట సంఘానికి ఎలా వస్తారంటే వారు ధరించుకుని వారు కొనుక్కున్న కొత్తవి ఏవైతే ఉన్నాయో అది చూపిస్తారు సంఘానికి వస్తారు. కొన్ని మత శాఖలు వచ్చాయి వారు ఏం చేస్తారంటే వాడు కొనుక్కున్న కొత్త ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తారు సంఘానికి వస్తారు. మనం ఇక్కడికి ఎలాగ వస్తున్నాం మనము చూపించడం రాగలేదండి మనలో ఉన్న క్రీస్తు చూపించాలని వస్తున్నాం. ఏంటి మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనము ఆనందంలోకి రావటం లేదండి. మనం ఎక్కడికి వస్తున్నామంటే ఈరోజు తెర తొలగించబడిన దేవుడిని చుట్టాలకు వస్తున్నాం. తెర తీసేయబడిన దేవుడు ముసుగు తొలగించబడిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనం ఒక సాధారణమైన సంఘానికి రావట్లేదండి క్రీస్తుని కలిగి ఉన్న సంఘానికి వస్తున్నాం. మనం ఎక్కడికి వస్తున్నామంటే క్రీస్తుని ఆరాధించే స్థలానికి వస్తా ఉన్నాం. ప్రజలో దేవుని నామానికి మహిమ కలిగి ఉంటాక చూడు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే అతి పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టున్నావో అడుగు పెట్టిన తర్వాత నీ చుట్టూతో ఆ కత్తెలు వేయబడిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే యుఆర్ హైడ్ ఇన్ క్రైస్ట్ ఇన్ గాడ్ త్రూ క్రైస్ట్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే దేవుడి ద్వారా క్రీస్తులో దాచిపెట్టబడి ఉన్నావు అండ్ సీల్ ఇన్ దేర్ బై ద హోలీ గోస్ట్. అక్కడ నువ్వు ఎలా ఉన్నావంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుడి ద్వారా క్రీస్తులో దాచిపెట్టబడి నువ్వు అతి పరిశుద్ధమైన స్థలంలో ఇప్పుడు ఉన్నావు. నీ చుట్టూ ఇప్పుడు ఏమున్నాయంటే ఆ కర్టన్స్ ఆ తెరలు కింద దింపేవాడి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెరలో ఉన్నావు. Devil can't get you. Amen. ఇప్పుడు సాతాను నిన్ను పట్టుకోలేడు. Amen. ఎందుకని పట్టుకోలేడు ఆ తెరలు ఏంటి తెలుసా అవి వాడి కిరప తెరలు ఆ తెరలు దాటి వాడి లోపలికి రాలేడు. థ్యాంక్ యూ లార్డ్. And he can't do it. What that is, he has to come through the same process to you. You did. You ఏదైతే మార్గమని వెంబడిచ్చావో నువ్వు ఎలాగైతే లోపలికి వచ్చావో వాడిని దగ్గరికి రావాలంటే వాడు కూడా అలాగే రావాలి. వాడు అలాగే వచ్చాడనుకో ఇప్పుడు వాడు ఏమవుతాడు తెలుసా నీ సహోదరుడు అవుతాడు. ఇప్పుడు వాడు సాతాను నీ దగ్గరికి రావాలంటే వాడు ఈ మార్గం అంతా మారి వాడు కూడా లోపలికి రావాలి. ఈ మార్గాలన్నీ దాటి వాడు వచ్చి వారి పాపానికి బలర్పించుకోవాలి వాడు మార మనసు పొందాలి వారి పాప క్షమాపణ పొందాలి ఇవన్నీ చేసి లోపలికి రావాలి. ఇవన్నీ చేసి వాడు ఏమవుతాడు ఇప్పుడు ఒకవేళ వాడు ఈ మార్గం అన్నిటి కానీ వెంబడించి వచ్చినట్లయితే ఇప్పుడు వాడికి సహోదరుడు అవుతాడు. సో హీ కాంట్ గెట్ యు కాబట్టి వాడి పొందుకోలేడు. ఏమా హల్లెలూయా. బట్ యు సీ చాలా మంది ఎలాగంటారు బ్రదర్ బ్రనామ్ ఐ రిసీవ్డ్ ది హోలీ గోస్ట్ ఎస్ సార్ అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను అంటారు కొంతమంది. యు సే ఐ ఈట్ గుడ్ థింగ్స్ ఆఫ్ గాడ్ నేను ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి మంచి మంచి సంగతులు చాలా తింటున్నాను అంటే తింటున్నాను అంటున్నాడు. బట్ యు ఆర్ ఇన్ ద కోర్స్ అవుట్ యాండర్ అయితే నువ్వు మంచిగా వింటున్నావు నువ్వు మంచిగా తింటున్నావు నువ్వు మంచిగానే జీవిస్తున్నావు అయితే నువ్వు ఎక్కడున్నావు అంటే ఆ బయట ఉన్న ఆ ఆవరణలో ఉంటున్నావు అన్న దట్స్ ద రీజన్ ఈ డోంట్ హోల్డ్ ఆన్ ఆ కాలం చేత నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుని ఉండలేకపోతావు. ఆవరణలో ఉండేవాడు సంవత్సరం కోసం వచ్చిపోతాడు వచ్చిన ప్రతిసారి ఏం చేస్తాడు ఒక గొర్రెను తీసుకుని వస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు గొర్రెను తీసుకుని పోతున్నాడా సార్ తేడా గమనించండి. ఆవరణలోకి వచ్చిన వాడే గొర్రెను తెచ్చుకుంటున్నాడు మేక తెచ్చుకుంటున్నాడు దూడ తెచ్చుకుంటున్నాడు గుబోలు తెస్తున్నాడు పౌరులు తెస్తున్నాడు వాడు ఏదైతే బలిగా నిర్ణయించబడిందో ప్రతి దాన్ని తీసుకుని వస్తానే ఉన్నాడు. మరి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేవాడు చూడు వై మెనీ ఆఫ్ అస్ బ్యాక్ స్లైడింగ్ మనలో ఉన్న అనేక మంది ఎందుకని సారిపోతున్నారంటే దట్స్ ద రీజన్ దిస్ ఇయర్ యూఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూఆర్ బ్యాక్ ఇన్ ద వరల్డ్. ఆ కాలం చేతే ఇదే నేను చాలా బాగున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు మరొక సంవత్సరం లోకంలో పడిపోతాం. ఎందుకని నువ్వు బయట ఆగిపోతావు నువ్వు క్రీస్తులో దాచబడినట్లయితే నువ్వు వాక్యము లోపలికి రా. దేవుని యొక్క సన్నిధిలో ఉండటం కాదు ఆ సన్నిధి నీ లోపల ఉండాలంటే చాలా మంది అంటారు ఆ సోదరుడు వర్తమానంలో ఉన్నాడా ఆ సోదరి వర్తమానంలో ఉన్నదా. వర్తమానంలో ఉండటం కాదండి వర్తమానం నీలో ఉండాలి. చిన్న ధర మీకు తెలియాలి వర్తమానము నీ లోపల ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి
యేసు క్రీస్తుకు మారినాడు, నేను మీ యందును మీరు నా యందును నిలిచిన యెడల. నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు నీలో ఉంటాడు, క్రీస్తు నీలో ఉంటే నీలో క్రీస్తు ఉంటాడు. నువ్వు క్రీస్తు లోపలికి వచ్చినప్పుడే, అంటే దేవుని యొక్క వాక్యంలో నువ్వు వచ్చినప్పుడే క్రీస్తు నీ లోపలికి వచ్చినాడు. నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడే ఆయన లోపలికి వచ్చినాడు. అంటే పరిపూర్ణమైన దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఆ వాక్యానికి పూర్తిగా లోబడటము, ఆ వాక్యాన్ని పూర్తిగా కట్టుబడటము, ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించటం. దేవుని అమ్మకి మహిమ గంట ప్రభావం కలిగి కాక చూడు ప్రభుత్వం. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ద రివైవల్? అండ్ దిస్ రివైవల్ యు ఆర్ డూయింగ్ ఫైన్ వైల్ ద రివైవల్ ఆన్. ఒకసారి మన సంఘంలో ఉద్యమం వస్తా ఉంటాయి మన సంఘాలలో. ఆ ఉద్యమం వచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉంటుంది తెలుసా? మనం కూడా కేకలు పెట్టి అలచి నాట్యవాడు ఎంతో సంతోషంగా ఉంటాం. అయితే ఆ ఉద్యమం వెళ్ళిపోగానే ఈ కేకలు వెళ్ళిపోతాయి, ఈ ఉద్యమం వెళ్ళిపోతుంది, ఈ సంతోషం వెళ్ళిపోతుంది, అవి అక్కడ లేకపోతూ ఉంటాయి. ఇదేంటి సంగతి? వాడి రివైవల్ అసలు ఉద్యమం అంటే ఏంటి? మీరు సముద్రం ఒడ్డు నుంచొని ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని నదిలో సముద్రంలోకి ఇసిరేయండి, మీరు అక్కడే ఉన్నాడు ఏం దొరుకుతుంది? ఆ సముద్రం బాటిల్ ఇస్తే ఒక నెల కొడుతుంది. ఎందుకని? ఏంటంటే సంగతి, దాని పేరు ఉద్యమం అంట. ఉద్యమం వస్తే ఏం జరుగుతుంది తెలుసా? సముద్రంలో ఉన్న చెత్తలు మొత్తం బయటపడేస్తుంది. నీ లోపలికి ఉద్యమం వస్తే నీ ఏం జరగాలి తెలుసా? ఆ చెత్త ఏదైతే ఉందో మొత్తం నువ్వు బయటకు పంపించేయాలి. అంటే ఉద్యమం అంటే అది ఏంటంటే అది వచ్చి పోయిందంటే లోపల కడగబడాలి, లోపల పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం ఏదైతే ఉన్నదో అది ఒకసారి నీ హృదయాన్ని తాకినప్పుడు నీలో ఉన్న చెత్త, నీలో ఉన్న పాడైపోయిందులో ఉన్న వ్యర్థమైనది మొత్తము బయటికి ఇసిరేయబడుతుంది. గమనించండి, నువ్వు సముద్రంలో ఇసిరేసావు, అది వేరొక వ్యక్తి వచ్చి బయట నుంచి పడేలా ఎవరు పడేశారు? సముద్రం పడేసిందా? మరి ఇప్పుడు నీ లోపలికి ఉద్యమం వచ్చినప్పుడు చెత్త ఎవరు బయట పడేయాలండి? నిలబట్టాం నాకేది కదా, నిలబట్టలేదండి. చెత్త ఎక్కడ ఉన్నది? నాలో ఉన్నది. ఎందుకని చెత్త ఉండదంటే దేవుని యొక్క వాక్యం పూర్తిగా లోపలికి రాక. ఎప్పుడైతే వాక్యం వచ్చిందో వాక్యం ఎలాగొస్తుందంటే వాక్యము చూసుకొని ఎప్పుడు రాలేదు హృదయాల్లోకి, వాక్యము దూసుకొని వస్తుంది. అది వచ్చినప్పుడు లోపల చెత్త మొదలు తీసుకుపడాల్సింది. వాక్యం ఎప్పుడు ఎలాగొస్తుందంటే ఒక ప్రవాహం మాదిరిగా వస్తుంది. దేవుడు ఆకాశము తూములు విప్పినప్పుడు 40 దినములు 40 పగళ్ళు ఏం జరిగినది? ఎలాగొచ్చింది? ఆ 40 రోజులు ఆకాశం నుంచి వర్షం పడినప్పుడు భూమి అంతా జలంతో నిండిపోయినది. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఎలాగొస్తుందంటే ప్రవాహం మాదిరిగా వస్తుంది. మరి ఆ ప్రవాహం మాదిరిగా వచ్చిన వాక్యము నీలో ఉన్న చెత్తని చెదరాన్ని మొత్తం కడిగి తీసి ఊరి చెంద్ర పడేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలాగ మారుతావంటే ఒక నూతన జీవిగా నువ్వు మారుతావు. ఉద్యమం వచ్చాక నువ్వు ఏమవుతావంటే నూతన సృష్టిగా మారుతావు. ఉద్యమం వచ్చాక నువ్వు ఎలా ఉంటావంటే అంతకుముందు జీవితంలో ఎలాగైతే జీవించావో దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా మారిపోయి వచ్చావు. దేవుడి నామానికి మహిమ కలిగింది కాక. కొంతమంది జీవితం ఎలా కూడా చూడండి, వన్ ద రివైవల్ ఇస్ గాన్ దెన్ యు ఆర్ గాన్ సమ్వేర్ ఎల్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఉద్యమం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో, ఉద్యమం అయిపోగానే లేకపోతే సంఘంలో ఎంత ఉద్యమం ఉంటామో, ఈ సంఘంలో ఉద్యమం అయిపోగానే ఈరోజు పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు, ఈరోజు పాస్టర్ గారు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, హృదయా నాకు సంధించాడు, నాకు చాలా సంగతులు తెలిసి అంట, మరి బయటికి వెళ్ళాక ఎలా ఉంటా? ఈ సంఘటనలు గుర్తురావు నాకు ఎందుకు బయటికి వెళ్ళాక? అవునా? మహా అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు, మహా అయితే ఆదివారం సాయంకాలం వరకు, మహా అయితే నేను ఇంకెవరికో చెప్పేంత వరకు నా లోపల పనిచేస్తాను. ఆ తర్వాత ఏంటి? నువ్వు నిజంగా ఉద్యమం కలిగి ఉంటే నువ్వు మళ్ళా ఇక్కడికి వచ్చేదాకా నీ లోపల పనిచేస్తానే ఉంటుంది. నువ్వు క్రీస్తుని చేరేంత వరకు నీ లోపల పనిచేస్తానే ఉంటుంది. ప్రజలు అది ఒకసారి వచ్చి పోయేది కాదండి ఉద్యమం అంటే, అది ఒక గంటకో ఒక అరగంటకో ఒక పూటకో వచ్చే ఉద్యమం కాదండి. దాని పేరు ఉద్రేకం. ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు, రెండు ఒకేలా కనిపిస్తాయి. అయితే నీలో ఎంతసేపు జీవిస్తున్నది? ఉద్రేకం కొద్దిసేపు ఉంటుంది, ఉద్యమం ప్రజలో ఒక చిన్నపాటి జ్ఞాపకం వస్తుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయినా వివాహం నిర్ణయించబడింది. నిర్ణయించబడిన తర్వాత మీరు ఆ సహోదరి ముఖం చూడండి. ఎప్పుడు ఆమె ఇంట్లో అడ్డులో అవుతూ ఉండొచ్చు, బట్టలు ఉద్దుతూ ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడుతూ ఉండొచ్చు, పుస్తకం చదువుతూ ఉండొచ్చు, వేరే ఏం చేస్తున్నా ఎందుకో తెలియదు కానీ అమ్మాయి ముఖమే ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటారు అది?
ఆమె లోపల డిసైడ్ అయ్యింది ఏంటంటే నా వివాహం జరగబోతామని. ఎంగేజ్మెంట్ అయిపోయింది, డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ హృదయం ఎలా ఉంటుంది, ఏ పని చేస్తున్న లోపల అలా ఉంటుంది. నేను అంటారా ఉద్యమం కూడా అలా ఉంటుంది లోపల. నువ్వు ఏ పని అయినా చెయ్యి, ఈ లోపల ఉద్యమం అలా పని చేస్తానే ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నా నీ లోపల, నీకు చెప్పకుండా నీకు తెలియకుండా నీ లోపల ఉండి పని చేసే దాని పేరు ఉద్యమం. ఆ ఉద్యమం ఎవరు కలిగజేస్తారంటే పరిశుద్ధాత్మ కలిగజేశాడు. దేవుడు యొక్క ఆత్మ ఉద్యమం కలిగజేసింది కాబట్టి ఆ ఆత్మ గంట అరగంట ఒక పూట ఒక రోజు ఒక సంవత్సరం ఉండిపోదండి. అది ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఈ జీవితకాలం నీతో పాటే ఉంటుంది. నువ్వు క్రీస్తులో కానీ దాచిపెట్టబడ్డావంటే, నువ్వు క్రీస్తులో కానీ కలిసి జీవించాలని ఆశపడినట్లయితే క్రీస్తు నీకు జీవితకాలని కావు. నాకు ఒక గంట కేసు చాలా సరిపోతుందా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు అన్నాడు that's the place that every born again man and woman ought to be abiding today in the presence of God with the rest of the world shed off from around them. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసి ఎవడైతే ఉన్నాడో, ఆ విశ్వాసి దేవుళ్ళకి అడుగు పెట్టిన తర్వాత అతను చుట్టూతా ఉన్న లోకం మొత్తము ఒక రకంగా మాట్లాడినట్లయితే దాన్ని ఏమంటారంటే ఏ మాటలు లేని ఒకదానికి అది మిగిలిపోదు. నోరు మూయబడి నాకు అలా ఉంటుందండి, ఎందుకంటే అది ఎంత మాట్లాడినా మీకు వినపడదు. క్రీస్తులో మీరు వచ్చినట్లయితే, క్రీస్తు యొక్క సన్నిధిలో మీరు ఉన్నట్లయితే, ఆ యొక్క ప్రసన్నత కానీ మీ లోపలికి వచ్చాడంటే లోకము ఏం చేస్తే మీకు కనబడదు, మీకు కనబడదు. నేను క్రీస్తులో బాగానే ఉన్నాను, క్రీస్తులో బాగున్నాను అనుకుంటా లోకంలో ఉన్న అన్ని కూడా నువ్వు చేస్తా ఉన్నావంటే సమస్య మన లోపల. ఈ దినము సంఘానికి ఏం కావాలంటే ఇట్స్ అ హిడెన్ కాన్సెక్రేటెడ్ లైఫ్. ఈ రోజు నీకు కావాల్సింది అంటే క్రీస్తులో దాచిపెట్టబడిన పవిత్రమైన జీవుని కలిగి ఉండాలి. పవిత్రమైనది కావాలి. ఒక వివాహం చేయాలంటే ఏమంటామో తెలుసా? వివాహం చేసేటప్పుడు చెప్పబడే మాటలు తెలుసా? ఇద్దరు పవిత్రంగా ఉండాలని చెప్తాం. మరి వివాహానికన్నా ఘనమైనది కదా క్రీస్తులోకి రావటం అంటే. మరి నిజంగా ఇంకెంత బాగుండాలి, ఇంకా ఘనంగా ఉండాలి, ఇంకా బాగుండాలి. మనము ఎన్నిక లేని వారు, ఆయన యొక్క ప్రేమ చేత మనం ఎన్నిక చేయబడ్డాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. కాబట్టి మనలో ఉన్న చెడ్డదాన్ని, మనలో ఉన్న పాపం కలిగించేదాన్ని, మనలో ఉన్న ఘోరమైన దాన్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన మన దగ్గర, ఆయన దగ్గర మనం రమ్మంటున్నాడు. ఈరోజు గమనించండి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలస్యం చేయగానే చర్చికి వెళ్ళడానికి ఆలస్యం చేద్దాం. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే అత్యంత పవిత్రమైన స్థానానికి వెళ్తున్నావు. చెడిపోయిన దానికి కాదండి, పాడైపోయిన దానికి కాదండి, క్రీస్తు దగ్గర వెళ్తా ఉన్నావు. క్రీస్తు యొక్క వాక్యం ఇంతకు వెళ్తా ఉన్నావు. క్రీస్తుని నీ లోపలికి ఆహ్వానించడానికి వెళ్తా ఉన్నావు. నువ్వు ఎటువంటి అంటే అటువంటి స్థానానికి వెళ్తలేదండి, పవిత్రమైన స్థానానికి వెళ్తున్నావు. ఎందుకంటే సంఘానికి ఎలాగమంటాం మనం, శుభ్రంగా రండి, నీట్గా రండి. శరీరం కనిపించే వస్తువులు మీరు ధరించొద్దు, శరీరానికి టైట్ గా ఉండే బట్టలు మీరు ధరించొద్దు. ఎందుకని చెప్తున్నా, నువ్వు వెళ్ళే స్థలం ఏదైనా స్థలము పరిశుద్ధమే స్థలము. నీవేమై ఉన్నావు? యాజకుడు ఎలాగెళ్ళాలి లోపలికి? ప్రధాన యాజకుడు ఎలాగెళ్ళాలి? ప్రత్యేకించబడిన వస్త్రాలతో లోపలికి వెళ్ళాలి. మరి ఈ దగ్గర నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు అంటే తిరిగి అతి పరిశుద్ధమైన స్థలానికి వస్తున్నావు. నువ్వు ఆవరణకు వచ్చినప్పుడు ఎలాగైనా ఎలా వచ్చి మావచ్చాము, అతి పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెడుతున్నావంటే నువ్వు పవిత్రంగా రావాల్సి ఉంటుంది. ఇది పవిత్రమైన స్థలమే ఉన్నది. ఆ కాలం చేతే మన సంఘంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాం. ఇదిగో ఇలాంటి వస్త్రం మీరు ధరించడానికి వీల్లేదు. ఎందుకు నా మాట అంటున్నది, ఈ స్థలం ఏ స్థలమే ఉన్నది? అతి పరిశుద్ధమైన స్థలమే ఉన్నది. ఇక్కడికి అడుగు పెట్టేవాడు ఎలాగంటే రావడానికి వీల్లేదు. లోకంలో ఉండే నువ్వు ప్యాషన్ల మొత్తం కలిగి ఉండి ఇలా నువ్వు సంఘంలోకి అడుగు పెట్టావంటే నువ్వు ఇప్పుడు ఎవరు నవమాన పరుస్తున్నట్టు వినబడలేదండి. నువ్వు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి నువ్వు దేవుడు నవమాన పరచవచ్చా? నో సార్, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. నీకు ఇది స్థలం కానే కాదు, ఇది ఎవరి స్థలమై ఉన్నదంటే క్రీస్తులో వాళ్ళని వాళ్ళు దాచుకున్న వారి స్థలమై ఉన్నది. ఇది క్రీస్తుని ప్రేమించే వారి స్థలమై ఉన్నది. అది పవిత్రమైన స్థలమై ఉన్నది. నీ రక్తము వెలగాయించుకున్న వారి స్థలమై ఉన్నది. ఇది ఎంతో శక్తివంతమైన స్థలమై ఉన్నది. ఇది ఆశామాషి ఉండే స్థలం కానే కాదు. ఒక సహోదరుడు ఉన్నది నాకు తెలిసిన, ఆమె ఇప్పుడు మరణించింది. ఆమె చర్చిలో ఉన్న పాటలు పాడడానికి వస్తే మాట్లాడుతుంది ఫస్ట్, నీకు అసలు పాటలు పాడే యోగ్యత ఉందా అంటుంది.
నీ జీవితం సరిగా ఉందా అంట. 30 ఏళ్ళు ఆ చర్చలో పాటలు పాడారు ఎవడు రాలా ముందుకి. 30 ఏళ్ళు అంటే ఒక పాట పాడే వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలా? మరి వాక్యం బోధించేవాడు ఇంకెటువంటి వాడై ఉండాలా? మరి సంఘంలోకి వచ్చే మనం ఎటువంటి వాళ్ళై ఉండాలా? మనం ఎలా ఉండాలంటే అందరికీ మాదిరికరంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పరా? థ్యాంక్ యూ లార్డ్. మనం ఎలా ఉండాలి చెప్పమంటారా? అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చే నీవు ఆవరణలో ఉండే వాళ్ళకి మాదిరి అయి ఉండాలి. బయట ఉండే వాళ్ళకి నువ్వు మాదిరి అయి ఉండాలి. నువ్వు క్రీస్తుని చూపించవలసి ఉన్నది, క్రీస్తు నీలో వాళ్ళకి కనిపించవలసి ఉన్నది. నీవు కనబట్టడానికి వీల్లేదు, నీలో ప్రభువు యేసు క్రీస్తు మాత్రమే కనిపించాలి. నీ మీద పోషించబడే రక్తం మాత్రమే కనిపించాలి. ఎందుకంటే నీ ఒక్కడి మాత్రమే ఆ మన్నాను తింటున్నావు ఈరోజు. You are eating manna from the golden pot. ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా ఈరోజు నువ్వు తింటున్నావు. వాళ్ళు బయట వాళ్ళు మన్నా తింటలేదండి, మన్నా తినే వ్యక్తిని వాళ్ళు చూస్తున్నారు. అయితే ఈ రోజు నువ్వు వర్తమానమైన మన్నా తింటున్నావు. అది అత్యంత పవిత్రమైనది. ఇట్స్ ఎ సాక్రిడ్ మన్నా. అది పవిత్రమైన మన్నా. అది దేవుడు నీ కొరకు పంపించినది. అది ప్రత్యేకపరచబడిన ప్రజల కొరకు, ప్రత్యేకపరచబడిన ఆహారము, ప్రత్యేకమైన స్థలము నుంచి, ప్రత్యేకమైన రీతిలో యుద్ధం వస్తా ఉంది. ఇట్స్ ఎ స్పెషల్ ఫుడ్. That's the reason I always say this. You are not an ordinary people on this earth. ఆజ్ఞానం చేతని ప్రతిసారి మీకు ఒక మాట చెప్తా ఉంట, మీరు ఈ భూమి మీద సాధారణమైన ప్రజలు కాదు. ఎందుకని చెప్పమంటారా? మీరు ఆవరణలో ఉండే ప్రజలు కాదు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి మీరు ఆలోచన చేయండి. మీరు ఏ స్థలంలో ఉన్నారంటే ఎన్నుకోబడిన వారు మాత్రమే వచ్చే స్థలంలో ఉన్నారు. ఈ స్థలంలోకి రావచ్చు పోవచ్చండి. దేవుడి చేత పిలువబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే నిలబడేవాడు. హల్లెలూయా. ఆ కారణంగా చూడండి, వర్తమాన సంఘాల్లోకి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏంటి కారణం? నిలబడాలంటే ఎలా ఉంటది? కాళ్ళకెన్న భూమి కలిసి నిలబడాలంటే వర్తమానం. చాలా మంది ఉంటారు క్రైస్తవంలోకి రావడం అంటే పొందుకోవాలనుకుంటారు. పొందుకోవడం కానీ క్రైస్తవం అంటే త్యాగంతో ఉంటది. వర్తమానం అంటే నువ్వు పొందుకునేది లోపలకు ఉంటది, నువ్వు త్యాగం చేసేది బయటకు ఉంటది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగి ఉంటాక. గమనించండి, నువ్వు క్రీస్తు నేను లోపల పొందుకుంటావా, నువ్వు బయట పొందుకుంటావా? లోపల బయట. నువ్వు నిజంగా క్రీస్తుని లోపల పొందుకున్నట్లయితే నీ త్యాగము లోపల ఉండాలా బయట ఉండాలా? విషయం తెలుసా, త్యాగం బయట ఉంటుంది. ఎలాగంటారా? ఇప్పుడు ఇక్కడున్న పురుషులు చాలా మందికి ఉన్నది, ఇక్కడున్న స్త్రీలో చాలా మందికి ఉండదు, చాలా ప్యాషన్గా ఉండాలి. మీరేం చేస్తారు తెలుసా? ఇదన్నీ క్రీస్తుకి నచ్చు, నాకు ఇవ్వదు. ఒక మాట చెప్పొచ్చా నేను? వర్తమానంలో మీరు ప్యాషన్ చేసుకోవచ్చు అని ప్రవర్త చెప్పినట్లయితే ఇలా ఉండేవాళ్ళం మనం. ఒకవేళ వర్తమాన ప్రభుత్వం లిపిస్టిక్ వేసుకోవచ్చు అన్నట్టయితే ఈరోజు మరి ఇలా ఉండాలి? ప్రతి ఒక్కళ్ళ మూతికి ఎర్ర రంగు ఉండేది కదా, ఉండేది కదా. ఇప్పుడు ఏం జరిగింది? వద్దని చెప్పి మనం ఏమంటాం? చూసి కొంతమంది అనుకుంటాం వాళ్ళకి అవకాశం మనకే లేకపోతే అలా అనుకున్నావా? నీ లోపల లాక్ పోయినప్పుడు దేవుడు లేడు. ఒక్కసారి కూడా అనుకోవద్దు. దేవుడు నువ్వు వదిలేస్తాయి కానీ మోటమే చూడద్దు. ఇది నాకు వద్దు అనేసి అపస్తుని పోలుతాడు. ఆస్తిని మొత్తం ఏమనుకున్నాడంటారు బెండకొప్పని. నువ్వు వదిలేస్తే ఏంటి తెలిస్తే క్రీస్తులోకి వచ్చాగా? మా ఇన్వాళ్ళ నాకు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు వదిలేస్తే ఏంటి బెండకొప్పనా? మళ్ళా కోరుకుంటావా? అబ్బా ఇది నాకుంటే బాగుండు అనుకుంటావా? అనుకున్నావు నేను చూడు. కుక్క కక్కిన మాంతికి మళ్ళా తిరుగుతాను అంతేనా? నువ్వు క్రీస్తులోకి వచ్చాక ఏదైనా వదిలేసావు అంటే నాకు మళ్ళా అది కావాలనుకున్నావు అని ఎక్కడికి వెళ్ళట్టు నిన్న బట్ట నాకు ఇది గట్టిగా చెప్పాలి. రెండు మాటలు ఇది సంగతి చెప్పే మాట, కాపర్లు చెప్పే మాట కాదు. అది నాకు నేను వదిలేసానని చెప్పి మళ్ళా సరేలే పోనీలే పర్వాలేదులే అంటున్నావు అంటే వాడు చూడండి ఇలాగా ఏడు చూస్తున్నా. నీకు అర్థమైంది కింద చూస్తున్నాను. ఎడు తిరిగా నువ్వు నువ్వేగా క్రీస్తుని బట్టి వదిలేస్తానన్నా మళ్ళీ ఎందుకు వెళ్ళావు? అయిపోయి నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది, వేరెవరు మనకు గద్దిస్తక్కర్లేదండి.
నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే వదిలేసావో అది దేవుడి నుంచి తీసేశాడు. నువ్వు మళ్ళా కావాలని కోరుకుంటున్నామంటే అది నీ ఆలోచన కానీ దేవుడు ఆలోచన కానే కాదు. కాబట్టి గమనించండి, నీ ఆలోచనని మొదట్లోనే చంపేశాయి. నీ ఆలోచన పుట్టిన వేలు మొదలని ఎరగొట్టేశాయి. నీ ఆలోచన వచ్చి పుట్టిన ముళ్ళుని అక్కడ ఎరగొట్టేశాయి. అది క్రీస్తు నిమిత్తమైనది ఉండాలి. కాబట్టి నువ్వు లోపల నువ్వు దేవుడు పొందుకుంటున్న కొద్దీ నువ్వు బయట తాగాలి కనిపిస్తావు. హల్లెలూయా. కాబట్టి నోట్లో చెప్పుడు చెప్పదు, ఎందుకంటే దేవుడు కోసం ఇది చేస్తాను అది చేస్తాను. గమనించి ప్రవర్తంగా చూడండి నా మాట. Because you are trying to fashion of the world. ఎందుకని ఈరోజు మనం సరిగ్గా నిలబడలేకపోతున్నామంటే ఇంకా కూడా ఏదో ఒక రకంగా లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఆ ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో మనం లాగుతానే ఉంటాం. ఇంకా మన యు ఆర్ ట్రైంగ్ టు లీవ్ లైక్ నెక్స్ట్ చర్చ్. ఇది కూడా దయ్యమే. ఆ సంఘం వాళ్ళ లాగా నేను ఉండాలని చేస్తాను. అది కూడా పెద్ద దయ్యం. అదే లోకల్లో ఎవడో ప్యాషన్ చేస్తాడని మనం చేస్తున్నాం. అది కూడా దయ్యమేనా? ఆ సంఘం వాళ్ళు అలా చేస్తారు నేను చేస్తే అది కూడా దయ్యమేనా? ఈ రోజు కొత్తగా బయలుదేరారు వర్తమానంలోనే. సార్ వర్తమానం వచ్చినది తెలియదు నాకు, మనం ఉన్నామని చెప్పుకుంటున్నాను కాబట్టి అంటున్నా. వాళ్ళు చేస్తే నాలుగు రోజుల ఉపవాసంలో మేము కూడా నాలుగు రోజుల ఉపవాసం బోర్డు పెడతామని బోర్డులు పెట్టారు. వాళ్ళు చేస్తారు నువ్వు పెట్టారంటే ఇక మన ప్రవక్త ఏమంటున్నాడు? అది దయ్యము. నేరుగా వర్తమానం చెప్తుంది నువ్వు ఇంకొకళ్ళలాగా ప్రయత్నం చేస్తున్నావంటే అది దయ్యమేనని. నిజమైన కోరం కదా. You are trying to belong to a better organization. ఆ సంస్థ కన్నా నేను ఇంకా మంచి సంస్థగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, wear better clothes. నేను వాళ్ళకైనా మంచి బట్టలు ధరించా. ఇవన్నీ దయ్యాలని. నేను వాళ్ళకన్నా బాగుండాలని అది పెద్ద దయ్యం అంటారు. మొట్టమొదటిగా నువ్వు ఎవరికైనా బాగుండాలని కోరుకోవద్దు. నేను క్రీస్తులో బాగుండాలి. నేను క్రీస్తులో బాగుండాలి చాలు. నాతో పాటు నా సహోదరుడు ఉండాలి. నేను క్రీస్తులో ఉండాలి. నేను బాగుండాలి. నేను బాగుండా అతను బాగుండాలి. ఎప్పుడైతే నీ ఆలోచన కలిగి ఉన్నావో నీలో క్రీస్తు ఉన్నాడు అన్నట్టు. Does not complete Christianity. Christianity is a sacred life. పోటీ పడటం అనేది ఎప్పుడు కూడా క్రైస్తవం కాదండి. అసూయ పడటం అనేది క్రైస్తవం కానే కాదండి. క్రైస్తవం అంటే ఏంటి తెలుసా? త్యాగంతో కలిగినది. నిజమైన క్రైస్తవం అంటే తెలుసా? నేను నువ్వు బలి కల్పించుకోవడం తీసుకోవడం. పరిశుద్ధాత్మ చేత దేవుడు నిన్ను క్రీస్తులో ముద్రించున్నాడు. ఏమే, ఇప్పుడు నువ్వేమై ఉన్నావంటే దేవుడు యొక్క ముద్రలో ఉన్నావు. నువ్వేమై ఉన్నామంటే దేవుడు యొక్క ప్రేమలో ఉన్నావు. నువ్వేమై ఉన్నామంటే ఒక పవిత్రమైన జీవితమై ఉన్నావు. నువ్వేమై ఉన్నామంటే క్రీస్తులో నాటబడి ఉన్నావు. నువ్వేమై ఉన్నామంటే క్రీస్తులను దాచబడి ఉన్నావు. సో ప్రతి ఒక్కదానికి దేవుడే లింక్ పెట్టున్నాడు. గమనించండి. That's what the real Christian life consists of. నిజమైన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ లక్షణాలు వచ్చాయి. Not of how well you can do this. నువ్వు దీన్ని ఎంత బాగా చేసావన్న దానిలో ఏది లేదండి. నువ్వు ఎంత బాగా పాడతావన్న దానిలో ఏం లేదండి. నువ్వు ఎంత బాగా ప్రసంగం చేస్తావన్న దాంట్లో ఏమి లేదండి. అవన్నీ మంచియే. అయితే క్రీస్తులు ఏం పనిచేయవు. ఇట్స్ అ హిడెన్ లైఫ్, కాన్సెక్రేట్. నువ్వు క్రీస్తులో దాచిపెట్టబడిన ఒక పవిత్రమైన జీవితమై ఉన్నావు. నువ్వు ఎప్పుడు కలిగి జ్ఞాపకం ఉండాలి. నువ్వు ఎక్కడున్నావంటే బయట ఆవరణానికి వచ్చిపోయే వ్యక్తివి కాదు. మొట్టమొదటిగా నువ్వు సంఘానికి వచ్చిపోయే ఒక మిస్సడివి కాదండి. ఆవరణానికి వచ్చిపోయాడు మిస్సాడు. ఎన్నిసార్లు వస్తాడు సంవత్సరానికి? క్రీస్తులో ఉన్నవాడు ప్రవర్తన అన్నాడు. ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత నిజమైన విశ్వాసి పక్కన విశ్వాసిని కౌగిలించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తాడు. మళ్ళా మనం బుధవారం కలవు. అంత బాధతో వాళ్ళిద్దరు విడిపోతారు ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత. అవునా? ఈ క్రిస్టియానిటీలో ప్రేమ అసూయ. ఇది ఈరోజు క్రిస్టియానిటీ ఎలా ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో నా సహోదరుడు బాగా పనిచేస్తాను అని కూడా అంటాడు. ఆడే పనిచేశాను, నేను చేయలేదా? ఇదేంటి సార్, ఇదేంటి, క్రీస్తులో ఉన్నావా? ప్రవక్త మాట్లాడాడు, స్వార్థ పరిచేదకి గిన్నెడు చన్నీళ్లు లేదని బైబిల్ చెప్తుంది. నువ్వు స్వార్థ పరిచేదకి ఒక గ్లాసుడు నీళ్లు ఇచ్చి దీవించబడతావు. మరి స్వార్థ పరిచేదకి గ్లాసు నీళ్లు ఇచ్చిన వాడే దీవించబడినట్లయితే మరి స్వార్థ పరిచేదలో పనిచేసిన నేనేమన్నా?
ఏమన్నారు సార్? ఐదవ ముద్ర తెలుసా మీకు బైబిల్లో? ఐదవ ముద్రలో ఏమంటుందంటే బలిపీఠం కింద ఉన్న కొన్ని ఆత్మలు కేకలు పెడుతున్నాయి. ఏమని కేకలు పెడుతున్నాయి? నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాకయ్యా ఈ భూమి మాసి తీర్పు తీర్చగా ప్రతిదండన చేయకుంటామని కేకలు పెడతాయి అంటాడు. ఇంకా కొద్దిగా ఆగడం. ప్రవక్త అంటాడు ఆత్మలు ఎవరు? వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళా? వాళ్ళు వాకింగ్ కోసం మరణించిన వాళ్ళా కాదు సార్? పోరాటం చేశారా? కాదండి. వాళ్ళు ఎందుకే వాళ్ళు కేకలు పెట్టి అర్హత కలిగి ఉన్నారంటే వాళ్ళు యూదులు అన్న కారణంతో వాళ్ళని చంపారు. కేవలం యూదులు, నువ్వు యూదుడు వేనంటే వాళ్ళు అవునన్న అందుకే వాళ్ళని చంపారు. క్రీస్తుకి వాళ్ళకి సంబంధం లేదు. అయితే యేసు క్రీస్తు యూదా గోత్రంలో పుట్టాడని వాళ్ళని చంపారు. వాళ్ళు ఆ కాలం చేత వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏమయ్యారంటే వాళ్ళు క్రీస్తుని ఏమాత్రం ప్రకటించకపోయినా, సువార్తకి బలిచరి సహాయం చేయకపోయినా, ఏమి చేయకపోయినా కూడా క్రీస్తుని అనేక అధికారం కలిగి ఉన్నారు. ఒక గోత్రం పుట్టిన కారణం చేత ఏమి చేయకపోయినా మరి సువార్త పరిచయకి నువ్వు సహాయం చేస్తావంటే నువ్వు హక్కును పొందుతూ ఉన్నావు. మాయమ కలుగు. ప్రాఫెట్ ఎక్కడికి వెళ్ళి ఒక మాట అంటాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా అంటాడు. ఇక్కడ కొత్త సంఘం పెట్టడానికి రాలేదన్నాడు. అయ్యా మరి దేనికి వచ్చామైనా ఒక మాట అంటాడు. ఇక్కడ ఉన్న సువార్త చక్రాన్ని నా భుజం కూడా పెట్టి కొద్దిగా ముందు నింపడానికి వచ్చారంట. ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, అది అది ఆగడానికి వీల్లేదండి. ఏ కారణం వచ్చినా సువార్త ఆగిపోకూడదు. ఒకసారి ఎఫ్ఎం బోస్వర్తన్ ఒక ఉన్నాడు, ఆయన మంచం మీద ఉన్నాడు, మరణావసరం ఉన్నాడు, ఆయన 28 సంవత్సరాలు, ఆయన చనిపోయినా సిద్ధంగా ఉన్నాడు. ప్రాఫిట్ అక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ ఆయన చేపెట్టుకొని, అయ్యా నీకు ప్రార్థన చేయమంటావా అని ఆయన నా రొద్దు చేయమంట. ఆయన ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు. చనిపోయిన చేపలు లేచింది, చనిపోయిన చిన్న పిల్లలు లేచారు, చనిపోయిన వ్యక్తులు లేచారు, మేడ మీద కింద పడిపోయి మెడలికి చనిపోయిన వ్యక్తి కూడా లేచున్నాడు, గుండె ఆగిపోయిన వ్యక్తి కూడా లేచున్నాడు. మరి ఇన్ని సంగతులు జరిగిన తర్వాత ఆయన నీ దగ్గరికి వచ్చి ఒకవేళ మనమే మంచులా ఉంటే మన చేయి పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన తిరిగిస్తారని తెలిసిన వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తారని మనం ఏమంటాం? చేయమంటాం వద్దంటాం? మరి ఆయన ఏమంటున్నాడు? ఎందుకని అంటున్నాడు? ప్రార్థన చేయదు దాకా. అయ్యా దేనికి? నాకు 21 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను యొక్క సమయం కోసం కనిపెడుతున్నా. ఇప్పుడు పరలోకమైన ద్వారం తెరబడి ఉన్నది, దేవుడు నన్ను నా ఇంటికి పిలుస్తున్నాడు, నేను నా ఇంటికి అందులో లాగుతావాని అడిగాను. ఎంత ధైర్యం ఉండాలా అంటే నేను చనిపోతే ఎక్కడికి పోతారు నమ్మకం ఆయనకి? మనకేమో అనుమానాలు. నేను అంటే నమ్మకం ఉండాలి, పరలోకానికి ఎంత నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధమైన స్థలంలో ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండాలి. ఆవడంలో పడే నమ్మకం ఉండదండి. ఆవడంలో విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మాత్రమే ఉంటుంది. నీ సొంత ఆలోచనలు అక్కడ ఉండవు. నువ్వు క్రీస్తులోకి వచ్చాక నీ ఆలోచనలాగా ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తిగా వింటున్నాడు, నేను ఇంటికి పోతాను, ప్రార్థన చేయమని నాపద్దు, నేను ఈ సమయం కోసం ఇన్ని సంవత్సరాలు కనిపెట్టున్నాను, ఇప్పుడు ఆ సమయం నా ముందుకు దేవుడు పంపించాడు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం, నన్ను ఎందుకు అడిగి పిలుస్తున్నాం, నేను ఐటీ కూడా నీకు ఇష్టం లేదా? ఈయన అడిగాడు. ఆయన అంత గొప్ప నమ్మకంతో ఉన్నప్పుడు, అంత గొప్ప సేవ పరిచయం చేసిన ఆయన, ఆయన అడిగాడు, అయ్యా నువ్వు నాకు ఏదైనా సలహా ఇస్తావా, నా జీవితంలో ఇది పాటించు అనేది ఏదైనా ఉంటే ఒకటి చెప్పు నాకు, నేను పాటిస్తాను. మరి నేరుగా పర్వలోకం పోయే వ్యక్తి ఆయన, ఆయన ఎటువంటి జీవితం జీవించాడు, ఆ మంచంలో ఆయన కలిసే భాగ్యం వచ్చింది. అప్పుడు అడుగుతున్నాడు, ఏదైనా కొన్ని మాటలు చెప్పరాదను అని అంటున్నాడు. చనిపోయేతోనే సువార్త ఆపద్దు. ఇక అంతకే నీకేమైనా కావాలా? మనమే మంత్రం. నేను అక్కడ పెంచాను, నేను ఇక్కడ పెట్టి అక్కడ స్థలం పోలం, ఇది మన ఇది మా అబ్బాయికి, మా అమ్మాయికి, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళు లాగేసి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇంత కొన్ని డైరీ రాసి పెట్టే ఇవి మనం చెప్పి రాయనే మంచున్నాడు. మరి మనమేం చేద్దాం? మనమేం చేద్దాం? మీకోసం ఒక మాట దాచిపెట్టి చెప్పింది, మీరు అంతా లేదో వెయిట్ చేస్తాను. ప్రజలో ప్రాఫిట్ డైరీ ఒక అతను వచ్చినాడు. ఏ నాట్ లాగింగ్ ఐ వాస్ టాకింగ్ యువర్ నైబరింగ్ బ్రదర్, ఈ కేమ్ టు మీ సార్ ప్రీచర్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఆయన సహోదరు బ్రదాం దగ్గరికి వచ్చాడు. మా సహోదరు బ్రదాం మీకు సంగతి చెప్పాలన్న. అది ఏం చెప్పన్నా? మా తాత మొట్టమొదటి ఈ ప్రాంతానికి వచ్చాము, మాది వేరే రాష్ట్రము, ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి మేము చాలా కాలం నుంచి ఉంటున్నాము. మా తాత పందులు పెంచేవాడు,
ఆయన కొన్ని పందులు తీసుకొచ్చి పెంచి ఆయన కొంచెం పెద్ద చేసి ఒక ఫామ్ లా కట్టాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. దాని తర్వాత దాన్ని మా నాన్న తీసుకున్నాడు. మా నాన్న అదే పని చేస్తా ఉన్నాడు. ఆ ఫామ్ ని కొంచెం పెద్ద చేశాడు. దాన్ని బట్టి మేము స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, కొన్ని పొలాలు కొనుక్కున్నాం. ఆ తర్వాత మా నాన్న కాలం చేశాడు. ఆ తర్వాత నేను వచ్చాను, ఆ పొలాన్ని ఇంకా పెద్ద చేశాను, ఆ పందులను ఇంకా కొంచెం పెద్ద చేశాను, ఇంకా స్థలాన్ని పెద్ద చేశాను, ఇంకొంచెం పెద్దలు కన్నా మా సంతానం కూడా పెరిగింది, ఇంకే పందులు పెంచుతా ఉన్నాము, దాంతో మాకున్న అవసరం మొత్తం తీరుస్తామని చెప్తా ఉన్నాం. రైట్ అని అడుగుతున్నాను. I said, that's fine. But did you ever stop to thinking that God put you here for something besides raising hogs? నీకు సంగతి తెలుసా సహోదరా, నిన్ను దేవుడు భూమి మీద పంపించింది కేవలము పందులు పెంచడానికి మాత్రమే కాదు. నీకు తెలుసా, తాతల నుంచి తండ్రుల నుంచి నీ వరకు కూడా మొదలు జరుగుతుంది. God put you here to be sons and daughters of God, not just to raise hogs alone. నువ్వు పందులు పెంచడానికో కుక్కలు పెంచడానికో కోళ్ళ పెంచడానికి కేవలం దాని కొరకు మాత్రమే ఇక్కడికి రాలేదు. దేవుడి ఆయన కుమారులు కుమార్తెలుగా భూమి మీద పంపించున్నారు. అంటే నీ పని ఏంటి? ఆ పనే కాదు, ఈ పని కూడా చెయ్యాలి. వచ్చి కోపాలు వస్తాయి, అయినా పర్వాలేదా? పర్వాలేదు, చేస్తాడు ఒకసారి నా ధైర్యం వస్తుంది. ఎంతమంది మన సువార్త సహకరిస్తున్నాం సంఘంలో? సంఘంలో సువార్తకి ఎంతమంది మనం సహకరిస్తున్నాం? మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఉద్యోగం చేస్తా, వ్యాపారం చేస్తా, పని చేస్తా, చదువుతులు నువ్వు ఏదైనా దేవుడు నీకంటూ సువార్తకు సమయం ఇచ్చాడు. ఎక్కడ ఉన్నా నువ్వు సువార్త చేయొచ్చు. నువ్వు ఉద్యోగంలో ఉన్నావో, పనిలో ఉన్నావో, వ్యాపారంలో ఉన్నావో, ప్రయాణంలో కూడా నువ్వు సువార్త చేయొచ్చు. ప్రజలు నీకున్న కొద్ది సమయాన్ని మన రోజుకి కొన్ని గంటలు ఫోన్లో మాట్లాడే సమయం ఉందా చేస్తూ ఉంటాం. పనిలో మనకి ఖాళీగా ఉంటుంది, ఉద్యోగంలో కూడా ఖాళీగా ఉంటుంది, వ్యాపారంలో ఖాళీగా ఉంటుంది, మనం సాయంకాల దగ్గర ఖాళీగా ఉంటాం. ఎవరికైనా ఒక్కడికి ఫోన్ చేసి రోజుకి ఒక 15 నిమిషాలు సువార్త చేసామా? లోకపురాణం మాట్లాడతాను, లోకపు ముచ్చట్లో మొత్తం మనం మాట్లాడతాం, దానికి ఉండాల్సినంత టైం ఎందుకంటే దీనికి ఉండదు. ఇది ఎందుకంటే దీని లోపలి చుపట్టాలి. మనం మాట్లాడేది బయట నుంచి పుట్టింది, అవి నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. నీ లోపల నుంచి పుట్టేది కనపడదండి. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు క్రీస్తుని చూపిస్తావు. ఈ రోజు నేనేం చేయాలంటే నా వరకు నేను చేయాల్సిన ఏకైక పని క్రీస్తుని చూపించాలి. క్రీస్తు నేను క్రీస్తు నాలో కనిపించే విధంగా నా యొక్క జీవితాన్ని నేను మార్చుకోవాలి. దానికి ఏం కావాలో మొట్టమొదటిగా చేయాలి. నేను క్రీస్తులో దాసపడ్డానని చెప్పుకోవడం కాదండి, క్రీస్తుతో పాటు నడుస్తా ఉన్నానని చెప్పాలంటే నీతో పాటు క్రీస్తు చూపించాలి. హానుకు ఎవరితో నడిచారు? ఎవరితో బైబిల్ పట్టుకు నడవలేదండి. ఎవరితో నడిచాడంటే క్రీస్తు నడిచున్నాడు, దేవుడితో నడిచాడు. ఆ కారణం చేతే హానుకు లేకపోయాను. అంటే దేవుడితో నడిచిన వాడు ఏమవుతాడంటే మరణము చూడకుండా దేవుడు రాజ్యం చేరతాడు. మరి ఈ రోజు మిమ్మల్ని అదే మాట అడుగుతా ఉన్నా, నేను మీకు అదే మాట చెప్తా ఉన్నా. ఇది మనకందరికి సంబంధించిన మాట ఏమంది, నువ్వు దేవుడితో పాటు నడిచింది కదా, నువ్వు మరణాన్ని చూడకుండా దేవుడిని చేరుకుంటావు. అయితే దేవుడితో పాటు నడవటం అంటే నువ్వు లోకంతో మానేయటం అని. మనకున్న సమయం రోజున ఎంత ఉన్నది? ఎన్ని గంటల సమయం మనకి దేవుడు ఇచ్చున్నాడు? ఇన్ని గంటల సమయంలో నువ్వు దేవుడి కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎప్పుడు చెప్పేవాడు మళ్ళా మీకు చెప్తా, ఒక తెల్ల పేపర్ తీసుకోండి, ఒక తెల్ల పేపర్, ఒక సోమవారం పూట ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు ఏం పనులు చేశారో దాని మీద రాయండి. వస్తాయి దేనికి ఎంత టైం ఖర్చు పెట్టారు రాయండి. ఎక్కువగా ఖర్చు పెట్టిన టైం ఏదైతే పని ఉందో ఆ పనులు ముందు రాయండి. ఒకటి, దానికన్నా తక్కువ ఖర్చు పెట్టిన సమయం ఉంటే అది రెండు, అలా రాసుకుని రండి. చిట్ల చివరికి ఏమొస్తుంది తెలుసా? ప్రార్థన వస్తుంది. Yes, sir, I believe. We are living in the busy world. నేను నమ్ముతున్నా మనము ఈ బిజీ ప్రపంచంలో ఉన్నాం. అయితే నువ్వు ఇంకా అంత బిజీ అవ్వడా? దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టే అంతగా నువ్వు బిజీ అవ్వలేదండి. నీతో పాటు ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. నీతో పాటు ఎవరు నడవాలి? క్రీస్తు నడవాలి.
క్రీస్తు నడవాలి అంటే క్రీస్తు నాతో పాటు నడిచే విధంగా నేను ఉండాలి. ఆమేన్. ఆ వాక్యము నా లోపల పనిచేసే విధంగా నేను వాక్యాన్ని సాగరించాలి. ఆమేన్. క్రీస్తు వాక్యాన్ని సాగరించుకుంటే ఆయన నా లోపల ఎలా పనిచేయగలడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, ఈరోజు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఉద్యమం వస్తున్నది. ఉద్యమం వచ్చి ఉద్యమం వెళ్ళిపోతున్నది. ఆ ఉద్యమంతో పాటు మనము కూడా మళ్ళీ పాతియుతంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ ఉద్యమం వచ్చిందని మీరు పాదీయకండి. ప్రతిరోజు అది మీ లోపల పనిచేయాలి. అలాగే ఉండాలి. ఎలాగంటారా, మన జ్ఞాపకం చేస్తారు చూడండి. నేను ముగింపుకి వస్తున్నాను. ఆహారం చేతికరం తీసుకొచ్చి లోపల పెట్టినప్పుడు ఆహారం చేతికరం ఎలా ఉన్నది? ఎండిపోయి ఉన్నది, పాడైపోయి ఉన్నది, దాని లోపల ఎటువంటి జీవం లేదు. అది అనేక సంవత్సరంలో ఒక మనుషుని చేతిలో వాడబడినది. అది ఎటువంటి ఒక ఉద్యమం కలిగలేదు. దాని లోపల ఎటువంటి కదలిక లేదు. అది లోకానికి పూర్తిగా అలవాటు పడిపోయినది. అటువంటి కర్ర ఒక్క దినము తీసుకొచ్చి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచినప్పుడు అది ఒక రోజు రాత్రిలోనే, అది ఒక సంవత్సర కాలంలో చేయాల్సిన పని మొత్తాన్ని ఒక రాత్రిలో చేస్తుంది. ప్రవర్తన ఆల్ వాజ్ హ్యాపెన్ జస్ట్ 24 అవర్స్. అన్ని ఎప్పుడు జరిగింది అంటే కేవలము ఒక 24 గంటలు జరిగిపోయింది అన్న. ఆ కళ లోపల పెట్టడం జరిగినది, ఆ కళని దేవుడు ఎన్నుకోవడం జరిగినది, ఆ కళలోకి జీవం రావడం జరిగినది, ఆ జీవం వచ్చి అది లోపల నుంచి ఆకులు రావడం జరిగినది, ఆ ఆకులు పువ్వులుగా మారడం జరిగినది, ఆ పువ్వులు కాయలుగా మారడం జరిగింది. కేవలం 24 గంటల్లో సమస్య మారిపోయాడు. అది లోకం ఎలాగున్నది. ఈరోజు మనం కూడా బయట అలాగే ఉంటున్నామని. అయితే నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులో దాచిపెట్టబడిన తర్వాత, ప్రజలు అహరోను చేతికర లోపల పెట్టినప్పుడు దానిలో ఎటువంటి జీవం లేదండి. ఆ జీవం అది దాని లోపల ఎందుకు వచ్చిందంటే క్రీస్తులో అది దాచిపెట్టబడింది. అతి పరిశుద్ధమైన స్థలంలో దాచిపెట్టబడిన కారణం చేత, దేవుడు ఎన్నుకున్న కారణం చేత ఆ జీవం దాని లోపలికి వచ్చాడు. మరి ఇక్కడ ఉన్న మనము కూడా దేవుడి చేత ఎన్నుకబడిన వారమైనట్లయితే, వాక్యంలో ఉన్న వాళ్ళమైనట్లయితే, ఆయన యొక్క స్థలంలోకి మనం వచ్చినప్పుడు, ఆ యొక్క జీవం లోపలికి వచ్చినట్లయితే, మన జీవితంలో కూడా తిరిగి చిగురిస్తుంది. అంతకుముందు ఎటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావో తిరిగి అదే జీవితం నువ్వు మళ్ళా కలిగి ఉంటావు. ప్రజలు అంతకుముందు జీవితం అంటే నువ్వు భూమి మీద పుట్టిన జీవితం కాదండి. ఈ భూమి మీదకి రావడానికైనా ముందు జీవితం నువ్వు కలిగి ఉంటావు. క్రీస్తువు ఎటువంటి జీవితం అయితే కలిగి ఉన్నావో ఆ జీవితం నువ్వు మళ్ళా తిరిగి పొందుకుంటావు. ఆ జీవితం నీ లోపల మళ్ళా తిరిగి చిగురిస్తుంది. ఎప్పుడు? ఆ స్థలంలోకి అది వచ్చినప్పుడు. ఆ కర బయట ఉన్నది. ప్రతి సంవత్సరం ఆహ్వానం వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. ఆ కర అలాగే ఉండదు. ఆహ్వానం ఆ కర తీసుకున్నప్పుడు వచ్చాడండి ప్రతి సంవత్సరం. అది ఎలా ఉన్నది? అలాగే మళ్ళీ బయటికి పోయాడు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు, దేవుడు ఆ కర్రని తెచ్చి అక్కడ పెట్టమన్నప్పుడు, ఆ కర లోపల పెట్టి ఉంచినప్పుడు, ఇప్పుడు ఆ కర లోపల పెట్టి ఉంచడం అంటే మొట్టమొదటిగా ఆ కర లోపల పెట్టిన తర్వాత ఆ కరలు కింద తీసేశారు. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది? లోపల సంబంధం ఉండదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న కళలు, ఈ కళలు అన్ని కూడా లోపల తెచ్చి పెట్టబడి మనకి లోకానికి సంబంధం లేదు. సంబంధం తగ్గిపోయింది. ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయి అంటే బుల్లెట్ ప్రూఫ్ తెరలు. మన చుట్టూ ఏమున్నాయి అంటే సౌండ్ ప్రూఫ్ తెరలు ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వచ్చున్నావు. ఈ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఏమి కలిగి ఉండాలంటే నీ ముందు ఏమున్నా తెలుసా? కళలు ఎక్కడ పెట్టారు? అతి పరిశుద్ధంలో ఎక్కడ పెట్టారు? మనసు ముందు పెట్టారు. ముందు మనసు ఉన్నది, దానిపైన ఏమున్నది? పాత్ర ఉన్నది. ఏ పాత్ర? బంగారు పాత్ర. దానిలో ఉన్నది మన్నా ఉన్నది. ఆ పైన ఏమన్నది? కెరువులు. ఆ కెరువులు రెండు రెక్కలు ఉందా తోటలో కలిసిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కర్రకి కాపలా కెరువులు. మనసానికి మాత్రమే కాదు, పదాగిన పలకలకు మాత్రమే కాదు, ఆ బంగారు పాత్రకే కాదు, ఈ పనికిరాని కర్రకు కూడా ఇప్పుడు కాపాలయ్య ఉన్నాయి. నువ్వు క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత అదే కెరూబులు నీకు కాపాయి ఉన్నాయి, అదే దేవుని దూతలు నీకు కాపాయి ఉన్నారు. ఆయన నిన్ను నీ కొరకు ఆ దూతలు పంపించున్నాడు. కాబట్టి నువ్వు ఈ కేంద్ర మాత్రం మంత్రుడు కావాలి. నువ్వు కేవలము సంఘంలోకి అడుగు పెట్టినప్పుడే అది పరిస్థితి స్థలంలోకి వచ్చా నువ్వు కోరుకోవద్దు. నువ్వు బయట ఉన్నా కూడా అక్కడే ఉన్నావు. నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా నువ్వు ఉన్నది అతి పరిశుద్ధమైన స్థలమే. అతి పరిశుద్ధమైన స్థలంలో నువ్వు అడిగి పెట్టిన తర్వాత నువ్వు బయటకు వచ్చినా కూడా ఆ యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఎలాగంటారా, ఆ ఆహారాన్ని చేతికర లోపల తీసుకెళ్లిన తర్వాత అది అక్కడ కాయలు కాసింది, పూలు కూసింది, బయటికి తెచ్చాక అందరికి కనిపిస్తున్నాయి.
అది లోపల మాత్రమే పోయలేదండి, బయటికి వచ్చాక కనిపిస్తాను అండి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ జీవితం బాగుంటుంది కాదండి, నువ్వు బయటికి వెళ్ళా కూడా నీ బాగుపడిన జీవితం కనిపించాలి బయట, మార్చబడిన జీవితం కనిపించాలి బయట, క్రీస్తులో ఉన్న జీవితం కనిపించాలి బయట, క్రీస్తు కలిగిన జీవితం బయట కనిపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎండిపోయినది, పాడైపోయినది, చెడిపోయినది, దాని మీద ఆశలు మొత్తం మొత్తం వదిలేసుకున్నది, నా జీవితం మొత్తం ఇంతే అనుకున్నది, ఇక నా జీవితంలో మంచి జరగదనుకున్నది. అయితే ఒక కర్రని బాగు చేసి దేవుడు, ఒక కర్రని తిరిగి చికిత్స దేవుడు ఏమంటాడంటే నీ జీవితం అలాగా మారుస్తాను, నేను వదిలిపెట్టలేదంటాడు. నువ్వు క్రీస్తుతో కానీ దాచిపెట్టబడినట్లయితే దేవుడిని ఎన్నడూ వదిలిపెట్టడు, నువ్వు క్రీస్తుతో కానీ కలిసి జీవించాలనుకున్నట్లయితే దేవుడిని ఎన్నడూ వదిలిపెట్టడు. నువ్వు దేవుడిని వదిలిపెట్టాలి తప్పితే దేవుడిని వదిలిపెట్టడు. ఒకటి ఒక మాట చెప్తాడు, నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే ఒక తప్పు, ఒక పాపము, ఒక వాక్య విరోధమైన పని చేస్తున్నావో, ఆ పని చేసి నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడలేదు కదా అని అక్కడి నుంచి నువ్వు వచ్చేసి ఉండొచ్చు. ఆ తర్వాత నువ్వు వాక్యంలో ఉండొచ్చు, నువ్వు బాప్తిజం పొందొచ్చు, నువ్వు దేవుడిని నడవచ్చేనే జరగచ్చు. అయితే దేవుడు నీతో పాటు లేడు. ఇదేంటి సార్? ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే తప్పు పాపం చేస్తున్నావో దేవుడు అక్కడ ఆగిపోయి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే సమాధానం పడి మళ్ళీ ఆయన వదిలిపెట్టలా, అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు చెప్తాను ఎక్కడ ప్రతి ఒక్కరికి, ఎక్కడైనా మన జీవితంలో కానీ పొరపాటు తప్పు పాపం చేసినట్లయితే ఇంకా దేవుడు అక్కడే రెండు చేతులు కట్టుకొని నువ్వు తిరిగి వస్తాను ఎదురు చూస్తున్నావు. నువ్వు ఆయన ఉన్నావు కాబట్టి ఆయన ఇంకా వదిలిపెట్టలా, నువ్వు నీతో పాటు కలిసి రావాలని అక్కడ ఎదురు చూస్తా ఉన్నావు. జయించిన వాడు వస్తాడని పొరలోకి ఎదురు చూస్తున్నాడు, నువ్వు తప్పు చేసిన వాడు తిరిగి నా లోపలికి వస్తాడని అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన అంటే ఆయన వదిలిపెట్టలేదండి, వదిలిపెట్టింది మనమే, ఆయన దాటిపోయింది మనమే. హల్లెలూయా. తరచుగా చెప్తా ఉంటా ఒక ఉపమానం, మళ్ళా మేము చెప్తా ఉన్నా. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరాడు, జాగింగ్ చేస్తున్నాడు, జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు నుంచి వస్తుంటే ఇంకన్నా ముందు ఇంకొక స్పీడ్గా పరిగెత్తున్నాడు. కొంచెం ముందు ఈయన ఏం చేశాడని ఆయన దాటిపోవాలని చెప్పి స్పీడ్ పెంచాడు. జాగింగ్ వెళ్ళి కొద్ది అలవాటు ఉంటుంది, వీళ్ళకన్నా ముందు ఎవరిని వెళ్ళి తట్టుకోలేరు, ఈయన స్పీడ్ పెంచాడు. ఆయన దాటిపోయాడు, దాటిపోయి దాటిపోయాడు కదా అనుకుంటున్నాడు. ఈయనకన్నా కొంచెం ముందు ఇంకొక ఆయన కనిపించాడు, పరిగెత్తి పరిగెత్తి ఆయన కూడా దాటిపోయాడు, ఇంకొక ఆయన కనిపించాడు, ఆయన దాటిపోయాడు. ఇక వెనకెళ్ళి చూస్తున్నాడు, ఇక నా వెనకాల ఎవరు లేడు మొత్తం దాటి వచ్చేస్తారు కదా అనుకున్నాడు. అయితే తెలియకుండా చేసి తప్పు ఏంటంటే అతను ఇల్లు కూడా దాటిపోయాడు. ఈరోజు క్రీస్తులు మనం అలాగే చేస్తున్నాం, వాళ్ళకన్నా బాగుండాలి, వీళ్ళకన్నా బాగుండాలి, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు అలా చేస్తారు అనుకుంటా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని దాటే పైతల్లో క్రీస్తుని దాటి వెళ్ళిపోతున్నాం. ఏం చేద్దాం వినమంటే నాకెందుకు పోటీ లేదండి. ఈరోజు పాస్టర్లకి ఇదే సమస్య, విశ్వాసులకి ఇదే సమస్య, ఇళ్లలో ఉండేవాళ్ళకి అదే సమస్య. వాళ్ళకన్నా నేను బాగుండాలి, వాళ్ళకన్నా బాగుంటా కూడా నువ్వు సృష్టించబడదా, క్రీస్తులోకి రాటను సృష్టించబడ్డావు. ఈరోజు ఎలా ఉందంటే పక్కింట్లో ఒక వస్తువు కొనుక్కుంటే మన ఇంట్లో, మన ఇంట్లో కదా ఒంట్లో ఏమొస్తుంది, బర్నింగ్ ప్రాబ్లం వస్తుంది. తెలుసా మీ బర్నింగ్ ప్రాబ్లం అంటే కడుపు మంట, అది ఎసిడిటీ కాదండి, దాని పేరు కడుపు మంట, రెండింటి కడుపు మంట అంటారు. ఇది ఎసిడిటీ కాదు, మీరు ఎన్ని గ్యాస్ టాబ్లెట్లు వేసినా మంట పోదు. అదేంటో ఏంటంటారు సమస్య, సమస్య అది. వాళ్ళు బాగుండాలి అయితే నాకైనా బాగుండదు, అంతేనా? మళ్ళీ వాళ్ళకైనా కాదు, వాళ్ళు నన్నే అడగాలి, ఏదే చేయాలి, వాళ్ళని అడిగే విధంగానే ఉండాలి, కానీ వాళ్ళు నాకైనా బాగుండదు. ఏంటంటే ఇది దాని పేరేమంటారు, బర్నింగ్ మంట. ఈ కడుపు పంటకి మందులు లేవండి. ఇంకోటి చెప్పరా, ఈ కడుపు పంటకి ఈ వాడు క్రైస్తవులు కాదు. మన సంఘంలో ఎవరన్నా ఒక వస్తువు కనుక్కున్నారంటే మేము చాలా సంతోషపడతాం. అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, కూడా వచ్చిన సంతోషం. ఎందుకంటే మన కుటుంబంలో కూడా వచ్చింది. నేనంటాను మన పక్కింటి వాడు మనోడు కాదా, మనోడేనా?
పాస్ చేయాలి ఇప్పుడు. ఆ సంఘం కన్నా నా సంఘం పెద్దమాట. ఏ సంఘం? ఎవరి మీద ఉంటుంది మనసు? ఆయనకన్నా నా సంఘం పెద్దకుండా. ఈ కొంతమంది సార్ పాస్టర్ గారు మరి సమయం సందర్భం సార్ చెప్తున్నా, ఆయన ఇన్నోవా కొన్నాడా? నేను ఇన్నోవా కొన్నాడు. ఆయన డ్రైవర్ పెట్టాడా? నేను డ్రైవర్ పెట్టాడా? ఇదేంటిది? ఆయన ఎంత సంఘం? 500? నాది 600 చేయాలి. ఏదో రకంగా నింపండి సంఘం. బలవంతపు బాప్తిజం కష్టనా తెలుసుకున్నాడు. ఇచ్చేయాలి బాప్తిజం అంతే, సంఘం పెరిగిపోవాలి. ఇదా ఇంకోటే ముంచేసిపోతాడు. నేను ప్రతి ఊళ్ళో సంఘం ఉంటాను అక్కడ ఇంకోడు. ఇది పోటీ అండి. పోటీ అన్నది లేదు క్రిస్టియానిటీలో. అసలు పోటీయే పడద్దు. మొట్టమొదటిగా నీకన్నా ఎవడు ఎక్కువ అనుకోవద్దు. ఇప్పుడు ఈ శరీరంలో మనం చాలాసార్లు చెప్తే తప్పొస్తారు పోలు చెప్పిన మాట చెప్తున్నా. ఈ చే మంచిదా, ఈ చే మంచిదా? అవునా? మరి ఈ చే ఈ చేతో పోటీ పడితే ఎలా ఉంటుంది? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నావు. నువ్వు క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ఉన్న వాడితో పోటీ పడతాడా? ఈ చే ఈ చేతితో పోటీ పడితే ఎలా ఉంటుంది? ఈ చెయ్యి ఇలా ఉండే 50 ఎత్తగాలు నువ్వు ఎత్తలేమంటే ఎలా ఉంటుంది? ఈ నోరుతో ఈ చెయ్యి పోటీ పడచ్చా? నువ్వు ఇంతే ఉండాలన్నా ఇంత ఉన్నా ఏదైనా చెయ్యండి ఎలా ఉంటుంది చెప్పండరా? సమయం వచ్చింది. ఈ చెయ్యి భోజనకి వెళ్ళి పెడుతుంది, నోరు అన్న ఇంత పోంది. ఏది పరిస్థితి? వారం రోజుల తర్వాత ఏంటి చెయ్యి పరిస్థితి? లాసాబాయికి ఒక వ్యక్తి నీరసంగా ఉన్నాడో తెలియాలంటే ఆ వ్యక్తి చేతులు మీరు చూడండి. ఈ బుధాన దారిపోయాడు. ఈ నీరసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారానికి పోక. ఆహారం ఎందుకు పోవాలా? నోరు ఒప్పుకోవాలి, నేను తినిపోవాలి, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ తెలుసుకున్న ఆగనది అయిపోయా. మీకు సంగతి తెలుసా? నోటికి నీరసం రాదు. అవునా కదా? ఫోన్ ఇచ్చాడు ఒకసారి. ఈ చెయ్యిని ఎక్కువ చిందిస్తూ ఉంటాగా నోరు మాత్రం మాట్లాడతాను ఉంటుంది, చేతులు మారుతా ఉంటాయి, ఫోన్ అవుతుందా? అంటే అర్థం ఏంటి? మాట్లాడే నోరు ఆగదు, కాకపోతే నోటితో పెట్టుకోవద్దు. ఇంకొక మాట చెప్తాను సలహా ఏంటంటే, ఎవరితో పోటీ పడదు. ఇంట్లో అసలు పోటీ పడదు. చర్చిలో వాళ్ళు ఇంకొకరితో పోటీ పడదు. పోటీ పడిందంటే ఒక నిర్ణయం తీసుకోండి, నేను క్రిస్టియానిటీలో లేను అని. వర్తమాన సంఘ దేవుడికి ముందు నువ్వు క్రిస్టియానిటీలో లేవని అది ఎప్పుడు తర్వాత చెప్పాలి. అది పెద్ద స్టెప్ అది వర్తమానం రాజం అంటే. నువ్వు అతి పరిశుభ్రమైన స్థలంలో ఉంటే వర్తమానంలో ఉన్నావు అనుకోవాలి. నువ్వు ఆవరణంలోనే నువ్వు పోటీలు పడుతున్నావు అంటే నువ్వు లోపలికి ఎలా రాజొస్తామంటు. పోటీ అను తీసేయండి. ఉందా ఈరోజు? తీసి బయటపడేయండి. దాన్ని ఎప్పుడైతే నువ్వు తీసి బయటపడేసావు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ గంట ప్రభావం కలుగుడు గాక. నువ్వు దేవుడితో నడవాలి నిజంగా ఆశపడుతున్నావా? నువ్వు దేవుడితో ఉండాలి నువ్వు ఆశపడుతున్నావా? నీ యొక్క జీవితాన్ని క్రీస్తులో దాచిపెట్టాలని ఆశపడుతున్నావా? నువ్వు అతి పరిశుభ్రమైన స్థలంలో ఉన్నావని అనుకుంటున్నావా? అలా అనుకున్నట్లయితే ఈ రోజే నీలో ఉన్న చెత్తని, చెడిపోయిన దాన్ని, పాడిపోయిన దాన్ని, భిన్నమైన ఆలోచనని, లోకానుసారమైన ప్రతి ఒక్కదాన్ని ఈ రోజే ఇక్కడే పడేసి వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి ఏం కలిగి వెళ్ళాలంటే క్రీస్తుని కలిగి వెళ్ళాలి. నేను ఏమి తెలుసుకుని వెళ్ళాలంటే నేనున్నది ఆవరణం కాదు, నేనున్నది పరిశుద్ధ స్థలం కాదు, నేనున్నది ఏ స్థలమై ఉన్నది? అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. అది ఇక్కడే కాదు, నువ్వు బయటికి వెళ్ళా అక్కడే ఉన్నావు. బయటికి వెళ్ళా నీ చుట్టూ దేవుడి యొక్క దూతల వలయము కాపలా కాస్తానే ఉన్నది. ఆయన ఎన్నడూ వదిలిపెట్టలేదండి, ఎవరు విడిచిపెట్టలేదండి. కాబట్టి ఆయన విడిచిపెట్టలేదని గ్రహించి క్రీస్తుతో పాటు నువ్వు ఉన్నామని గ్రహించి నీకన్నా యాజకుడు, నీ యాజకుడు నీకన్నా ముందుగా లోపలికి వెళ్ళి నిన్నక్కడ రమ్మంటున్నాడు. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళే విధంగా ఉండవలసి ఉన్నది. క్రీస్తు లోపలికి నువ్వు రావాలంటే క్రీస్తును పూర్తిగా కలిగి ఉండాలి. నువ్వు ఆయన యొక్క సారూపుల్లోకి రావాలి. ఆయన వాక్యం ఎలాగైతే ఉందో నువ్వు కూడా తిరిగి అలాగ మారినప్పుడు నువ్వు కనబడు, నీ లోపల క్రీస్తు కనిపిస్తావు. ఈరోజు నువ్వు అలాగే జీవించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇంకా నేను ఒకసారి లోకంలో ఉన్న ఒక ఫ్యాషన్ నేను చూపించాలనుకున్నానంటే నాలో క్రీస్తు కనిపిస్తారా ఫ్యాషన్ కనిపిస్తుందా? నిమ్మల్లా నగర్ నీకు అసలు నేను ఫ్యాషన్ చేసింది ఎందుకు చెప్పంటారా? ఫ్యాషన్ చూపిస్తాను అందరికి అంతేనా? మరి చెప్పచ్చు తెలుసు సందర్భం వచ్చినా చెప్తున్నా. మరి పురుషులు కొంతమంది సిక్స్ ప్యాక్ చేస్తున్నారు,
దేరే సిక్స్ ప్యాక్ చేసి చొక్కేసుకోవడానిక అంటే ఇప్పుడు చొక్కాలు అంటున్నటువంటి దెయ్యం పద్ధతే కదా. ఇప్పుడు ఆ దెయ్యం ఏం చేస్తుంది, అది చొక్కాలు చూపించమంటుంది. ఏం చేశారు ఇప్పుడు అని ఇప్పుడు ఆ ప్యాషన్ చేసి దేనికోసము, పది మందికి చూపించడానికి. అని ఇప్పుడు దెయ్యం నేను ఏం చేసింది, నువ్వు చొక్కా లేకుండా తిరిగి చూపించింది. పెద్ద పెద్ద పోస్టులు వేసుకుని తిరుగుతాను వాడు, అది పెద్దలు కాదండి, దెయ్యాలు కావాలండి. డబ్బులు కోసము శరీరం చూపించుకున్నామని దెయ్యం అంటారా కాదంటారా, నా తిరిగి అడుగుతాను వినబడ్డా నాకు అది కాదు, అందరూ ఒప్పుకోట్టదు అనుకుంటారు. అదే రీతిగా మరి మనము కూడా ఒకవేళ మన శరీరాలుగా చూపించాలి కూడా మరి మనల్ని ఏమంటారు, వినబట్టాలనా అది స్త్రీలైనా పురుషులైనా కూడా. ఎందుకని పూర్తిగా వస్త్రం ధరించాలనేది, ఈ శరీరము పాపంలో పడిందండి. ఎందుకని శరీరాన్ని చూపించకూడదు ఇతరులకంటే, ఈ శరీరాన్ని కప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది పాపంలో పడిన శరీరము, ఈ మట్టి శరీరం పాపంలో ఉన్న శరీరము. నువ్వు మహిమా శరీరంలోకి పోయినప్పుడు అక్కడికి వస్త్రాలు లేవు, మహిమా శరీరం కలిగి ఉన్నావు. దేవుని చెత్తబడిన వస్త్రములు తప్పితే భూసంబంధమైన వస్త్రాలు అక్కడ కలిగి లేవు. కాబట్టి సాతాను చేత ప్రేరేపించే పనులు పనులు నిజమైన అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న బిడ్డలు చెయ్యరు. ప్రజలు ఎందుకని మనం చెయ్యమంటే, మనం చెయ్యము చేస్తే ఊరుకో, ఊరుకుంటారా? నేనైతే ఊరుకోను, మరి మీరు మాత్రం వినపట్లేదు నాకు, ఉపవాసం లేరు కదా ఈరోజు. ప్రజలు మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీ ఇంట్లో లేకపోతే సంఘములో చేస్తా ఉంటే చూస్తా ఊరుకో. ఇప్పుడు మీకు అందరికి అధికారం ఇచ్చింది అన్నాను కదా అని చెప్పి మీరు కత్తులు తీయద్దు, పొడిచిందే పొడపడవద్దు, చెప్పండి అలా చెప్పాలా. ఒక సహోదరి మీకు నచ్చినట్టుగా లేదనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు మీరు వెళ్ళి వినమల్లా పాస్టర్ కత్తిచ్చారుగా పొడిచే నిలిపోయి పొడిస్తారు మళ్ళా రారు చెప్పే అవకాశం పోతుంది, ఎలా చెప్పాలి సహోదరి? ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, బాగున్నా ఇంకా బాగుంటావు, అసలు క్రీస్తు కనిపిస్తారు ఇలా కూడా అన్నట్టుగా మీరు చెప్తే ఆమె మార్చుకుంటుందేమో. ఒక సహోదరు తప్పులో ఉన్నప్పుడు మీరు చెప్పారు, సహోదరు ఇంకా ఇలా ఉండరు, ఇంకా నువ్వు ప్రార్థనలో ఉండి వస్తారు దేవుడికి విషయం అంటే అతను ఇంకా బలపడతాడేమో. కాబట్టి మనం ఏం చేయాలి, తప్పును మాత్రమే చూపించద్దండి, దాన్ని సరిచేసే మార్గం చూపించాలి. నువ్వు ఎప్పుడైతే సరిచేసే మార్గం చూపించావో నీ లోపల ప్రేమను వాళ్ళు చూడాలి, క్రీస్తుని చూడాలి. నువ్వు అలా చూపించినప్పుడు గమనించండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, నేను తాడిచెట్టు కింద కూర్చోండి పాదాలకు ఎలా ఉంటుంది, బాగుండదా? ఆ చెడిపోయిన వ్యక్తి నాతో పాటు తీసుకుపోతా, నేను వర్తమానం అంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా? రావద్దండి. ప్రభుత్వం అంటాడు నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానన్న అయిపోయింది. అసలు నీ గురించి ఏం చెప్పొద్దు నాకు, నేను ఫలానా చెప్పొద్దు, నీ ఫ్రెండ్ ఎవరు ఫలానా వాడా సార్ ఇక నాకు తెలుసు అయిపోయింది, ఆయన ప్రభుత్వ అండి. మన ఫ్రెండ్లు ఎవరు వినబడలా, వినబడలా? మన బెస్ట్ ఫ్రెండ్ పేర్లు చెప్పండి, ముగ్గురు పేర్లు, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్తే ఒకటి ఖచ్చితంగా చెప్పారని ఉంటాడు, అదేంటి తెలియదు, మనకి వారంటీ అని ఇస్తాం. అమ్మ వారంటీ అనుకోవద్దు, మీది కూడా అదే ఉంది, వాళ్ళు అంటారు కదా మన సంబంధం లేదు అనుకోవద్దు, మనది కూడా అదే. అందుకని అందరం ఒకే ఇంట్లో ఉన్నాం, అవే లక్షాలు వచ్చు. అయితే మీరేం చేయాలంటే, నేను ఎవరిని తిట్టద్దు, మీరు చెడిపోయాడు అలాగడు ఇలాగ తిట్టద్దు, మీరు వీలైతే అటువంటి వాళ్ళు ప్రేమించి దేవుడు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఎంతగా చెప్పడానికి ప్రయత్నం అంతగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అయితే నేను దేవుడి నమ్మకలేబడి ఇలాగే అయిపోయాను, దేవుడి నమ్మకలేదు అలాగే అయిపోయాను, ఇది అది అన్నావు అనుకో, ఆ చెట్టుని మనమే తీసి బయటపడేసినాడు, అది మనకెత్తుతారు మనకి పీకి మనమే బయటపడేసింది. కాబట్టి గుడ్డు పిల్లవ్వాలి, విత్తనం మరణించి అది చెట్టు అవ్వాలి, ఆ వాతావరణం మనం కల్పించాం. నిజమైన రైతు దాన్ని కాపాడాలి, నిజమైన యజమాని ఆ గుడ్డు బయటకు వచ్చేంత వరకు, దాన్ని పిల్ల బయటకు వచ్చేంత వరకు జాగ్రత్త చేస్తారు. ప్రజలు ఈ రోజు మన బాధ్యత అదే, ఈ రోజు మనం అందరం ఎవరంటే ఈ యొక్క విశ్వాసాన్ని బయట ప్రపంచంలో పొదిగే వాళ్ళమని మనం అందరం. ఎందుకంటే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళొచ్చిన అనుభవం మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ అనుభవం నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఇక్కడికి అనేక మంది నడిపించడానికి దేవుడు నీకు అనుభవం ఇచ్చాడు. ఈ అనుభవం వృధా చేయొద్దు, దీన్ని వ్యర్థం చేయొద్దు. నీ నోట్లోంచి ఏం రావాలంటే దేవుడికి సంబంధించిన మాటలు ఎక్కువ రావాలి. ఎప్పుడైతే మాటలు ఎక్కువ వస్తున్నాయో, నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆహా మనకి బాగలేదా, పలానా వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు దేవుడి మాటలు చెప్తారు, మనల్ని బలపరుస్తారు, నేను ఆత్మీయంగా బలపడతాను. ఎప్పుడైతే నీ గురించి వాళ్ళు అలాగ అనుకుంటున్నారో, నువ్వు సంతోషంగా ఉండప్పుడు, అదే సమయంలో నువ్వు ఇంకా బాధ్యతగా ఉండు, అదే సమయంలో నువ్వు ఇంకా భయం కలిగి ఉండు.
ఎందుకంటే తెలుసా వాళ్ళు నిన్ను నమ్మటం ప్రారంభించారంటే నీ జీవితం ఇంకా మారాలి. నేను ఇంకా మార్చుకోవాలా, నేను ఇంకా దేవుళ్ళలో బాగుండాలా, నేను ఇంకా నా సంగతులు తగ్గించాలా, ఇంకా నా సొంత ఆలోచనలు తగ్గించాలా, ఇంకా నేను క్రీస్తులో ఎక్కువగా నేను ప్రార్థనలో ఉండాలి. ప్రతి దాంట్లో నువ్వు అదివేస్తా ఉండాలి, నువ్వు క్రీస్తులో ప్రతి రోజు ఎదుగుతానే ఉండాలి. ప్రైజ్ లార్డ్. చివరిగా క్రిస్టియానిటీ అంటే పోటీ కదా అని చెప్పా, అయితే నీకు ఒక పోటీ గురించి చెప్పి నేను ముగిస్తా. ఏంటి పోటీ అంటే మీకు మీరే పోటీ. నిన్న ఎలా జీవించా నేను దానికే ఈరోజు బాగా జీవించా. నిన్న ఏదైనా నా దగ్గర వ్యర్థమైన వదిలేసానా, ఈరోజు ఇంకోటి వదిలేస్తా. నిన్న ఒకటి వదిలేస్తా, ఈరోజు రెండు వదిలేద్దాం. అయిపోరా ఈ పోటీ సాలండి, మనకి దీంతో మన జీవితం అయిపోతుంది. అపోస్తలుని పౌలు అన్నాడు కదా, దినదినము నిన్ను నీవే పరీక్షించుకుని ఎడలా నువ్వు తీర్పులోకి రాకపోదు. నేను ఎవరినో పరీక్షించే బదులు అదేదో నన్నే పరీక్షించుకుంటే, నన్నే సరి చేసుకుంటే నేను దేవుడు ఉంటాను కదా, నన్నే నేను సరి చేసుకుంటే నేను తీర్పులోకి రాను కదా. ప్రజలు ఇంకో మాట చెప్పరా, మీరు మీ జీవితం మీరు జీవిస్తా ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి మీకు తెలియకుండా అనేక మంది మిమ్మల్ని గమనించి వాళ్ళే మారుతా ఉంటారు. కాబట్టి అటువంటి జీవితం కావాలి. నేను చెప్తే మారేవాళ్ళు కన్నా నన్ను చూసి మారేవాళ్ళు రావాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ కాలకు వర్తమానమో ఈ కాలకు ప్రవక్త మనకు తెలియజేస్తే ఏంటంటే, నువ్వు చెప్తే కాదు వాళ్ళు నీ జీవితాన్ని చూసి మారాలి. అప్పుడు నిజమైన క్రీస్తుని వారి లోపల చూస్తున్నారు. అది శాశ్వతమైనది, అది నిరంతరమైనది. ప్రజల దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబడదామండి.